అబ్బా 10 గంటలైంది గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు మాకు జీతాలు ఇచ్చేది 3 నెలలకు ఒకసారి పిల్లకాయలు బడికొచ్చేది 6 నెలలకు ఒకసారి మా జీతాలు ఎట్లా ఉన్నాయో పిల్లకాయలు ఎట్లా ఉన్నారు అమ్మూ రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు ఈ రెండు రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి ఓ లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి గెడ్డలు మీసాలు వచ్చినాక బళ్ళో వేశారు 5 సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు ముద్దు ఈ ముద్దోడు వచ్చాడు నా బడి నాశనం అయిపోయింది ముద్దోడా ఒరేయ్ ముద్దోడా ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడో ఏమో వీణ్ణి తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు ముద్దు అరే ముద్దు సోగ్గాడే అన్న చిన్ని నాయనే కొంత కాలం అన్న తీరదమ్మ సోగ్గాడికి పక్క బాబుడు తీసుకొని బాపట్ల పోతుంటే బల్లి పిల్ల తన్నిపోయే పంతులు గారిని రాక రాక అల్లుడు వచ్చాడు అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది ఏం చేసేది అల్లుడా నేనేం చేసేది అల్లుడా పర్వాలేదులే అత్త అందాకను ఉండత్త అరే ముద్దు ఏడ చచ్చావంటరా ముద్దు ఏనమ్మావు ఇక్కడ తగలబడ్డావంటరా నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకు రమ్మన్నారు రాను పో రాకపోతే పంతులు గారు తంతారు ఏడ్చాడు యదవా అమ్మో పంతులు గారిని అంత మాట అంటావట్రా పెద్ద పెద్ద మొగోళ్ళని అన్నాం అరే అరే ముద్దు ఓ ముద్దు ఒక మాట చెబుతాను వింటావా ఏం మాట అమ్మాయో ఈ చీటి తీసుకెళ్లి అక్కడ ఇస్తావా రోజు ఇచ్చే కదేగా నీకు తెలుసా ముద్దుడా ఓ బిఏ చదివాడు రోజు ఆడవాళ్ళని కాల్ చేస్తుంటాడు జనం తన్ని తలగొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు అమ్మాయి డబ్బులు లేవురా డబ్బు లేకపోతేనే పోను ఎంతరా రూపాయి పావలే కదంట్రా ఇప్పుడు ఎవరి దగ్గర తీస్తున్నా రూపాయే రేటు పెంచా సరే ఇదిగో చీటి చీటీలు రాసేది ఆడపిల్లలు జనం తన్నేది మగపిల్లల్ని చాలా దాకా వచ్చిందే పోరా ఇటీ చీటి ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా కొంచెంసేపు ఆట ఆడుకుని పోతాం క్రికెట్ ఆడదామా ఓ పొద్దున్న క్రికెట్ మధ్యాహ్నం టీవీ సాయంత్రం వచ్చి తీసుకుని ఊళ్ళో పోయేది బళ్ళకి ఎవరు పోతున్నారమ్మా బరి కొట్ట మనకి తేడా లేదు ఇక నుంచి బర్రెలు బళ్ళోకి మన మందలోకి మరి ఏమాట ఆడుకుందావరా చెమ్మ చక్క అది ఆడపిల్లలు ఆడే ఆటరా పెద్ద మగ పురుషుడు బయదేళ్ళాడు రా ఊళ్ళ మీద గోళ్ళు ఆడుకుందామా ఓ అయితే పండుకో పళ్ళు రాల్తా ఏ మాటలు రావి కూకాన పోయి పండుకో అన్నా మమ్మల్ని కేకేస్తా అమ్మా మమ్మ అంటే ఏమనుకున్నావు మమ్మ దెబ్బకు మా నాయన పెళ్ళి తెల్లారే పోయాడు దేశాల మీద మా నాయన పోయిన చాలా నాలుగు నేను పుట్టా సరేలే కూర్చో అమ్మాయి కంచాలి నా తీసే ముందులే నువ్వు తీసుకో అమ్మాయి నేను అటు కూర్చుంటా కాదు నేనే అటే కూర్చుంటా నా కంచె చిన్నది నీ కంచె పెద్దది గోల్ వేయగానే దబక్కన పడుద్ది ముందు కొట్టేది నేను నేను కొట్టేది నేను కొట్టేది నేను కొట్టేది కాదు నేను కొట్టేది మొండి చేస్తే మా అమ్మని కేకేస్తా అమ్మా ఆ వద్దులే కొట్టితేలే షాంపులు ముందు కొట్టేది నేను ఎవరన్నా అడుగు సరే కొట్టరా ముద్దు రెడీ 1 2 3 4 అమ్మా అమ్మా కొట్ట పోయేటప్పుడు చేయటం పెట్టుతురా నాయన గోలీ తీసుకెళ్తే గానీ బుద్ధి రాదు నీకు చెయ్యి కొరుకుతాను అమ్మా అబ్బా చెయ్యి కొరికాడ్రా ముద్దు తిక్కరాకు కుదిరిందా తిక్క కుదిరిందా తిక్క కుదిరింది ఒక్కపడే చచ్చావురా అమ్మో నా బిడ్డను అట్లా కొట్టి చంపుతున్నావు నీకు తమ్ముళ్ళు లేరే పాపిష్టముండా నీ చెయ్యి ఇరిగిపోను అమ్మా కొట్టి చంపుతుంది నెమ్మగడు కాలమ్మొచ్చిందిరా చీలుస్తా నేను తీసుకెళ్లి బళ్ళో కలిపెడతానరా ఎందుకురా దాని చేతులు అట్లా తన్నులు తింటావు ఎప్పుడు తన్నింది ఇప్పుడు తన్నింది కదరా లలిత నిజమే అమ్మో ఎప్పుడు చూసినా లలిత గద్దలోనే తంతది ఎందుకనమ్మా ఛీ సిగ్గులేదురా నీకు రారా వేధవ ఇంటికి నన్ను ఎత్తుకోవే తప్పురా నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా దున్నపోతులాగున్నావు అమ్మా మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా ఎవరి పనికి మాలినోడా ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా అయితే నేను కూడా కళ్ళు మూసుకుని ఆలపడతా నన్ను కూడా ఎత్తుకోవే చెయ్ తప్పు బడి పదా నే బాను అసలు ఇంటి పదా నే బాను నీళ్లు పోసి జడేస్తాను బడి వద్దుగాని రారా దగ్గర రారా ఇదేమిట్రా తల్లిన మట్టి లలితే పోస్తుందమ్మా ఎందుకు పోయావరా దాని స్నేహానికి పోబాకు అమ్మా లలితే నా స్నేహితానికి వచ్చుందే లలిత మంచిదమ్మా నేనే అతిగా ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా
ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మా నీ ముఖాన్ని బొట్టేదమ్మా. అదెందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు నాయన? ఏమ్మా మీ నాన్న మిలిటరీకి పోయాడురా అందువల్ల పెట్టుకోలేదు. అయిపోయాడు కావాలమ్మా. చీ తప్పురా అలా అనకూడదు. అయితే మా నాయన లేడమ్మా? లేడయ్యా. రోజు మా ఇంటికి వచ్చేది బాబాయ్లా? చీ కాదురా మీ మావయ్యలేరా. అమ్మా ఏందమ్మా ఎంకమ్మగారింట్లో జనం అంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా? అదే వాళ్ళ నాయన చచ్చిపోతేనే భోజనాలు పెడుతున్నారయ్యా. మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా మనం కూడా పక్కన భోజనాలు పెడదాం. తప్పు. అమ్మా సుబ్బమ్మ గారు ఏందమ్మా ఇల్లు ఇల్లు తిరిగి ఇంత పంచి పెడుతున్నారు ఇంత దడల్పు నడిపించేసి ఇల్లి? అదే గారెలరా వాళ్ళ అమ్మాయి సమర్థ అయితేనే పెడుతున్నారు నాన్న. అమ్మా నేను కూడా ఆయనకి సమర్థ అవుతాను నాకు కూడా గారెలు పంచిపోయాయి. తప్పురా నువ్వు మగాడే కదా వడి పద. నాకు నిద్ర వస్తుంది కాసేపు నిద్రపోయిపోతా. అయితే పండుకోరా. నాకు తిండేదమ్మా. మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా. మా అమ్మ బంగారు అమ్మ. అమ్మా ఒక పాట పాడవే నిద్రపోతాను. అలాగే. ముద్దుల్ కవల్లెనా మొయ్పాల్ కవల్లెనా ముద్దుల్ కవల్లెనా మొయ్పాల్ కవల్లెనా మొత్తం కవల్లెనా చిన్ని నాయన మొత్తం కవల్లెనా చిన్ని నాయన. అమ్మా ఏమిట్రా పాట వద్దు జోల పాట కావాలి. సరే సోమచ్యుతానంద జూజు ముకుంద లాలి పరమానంద రామ గోవింద భూజోడు. ఏమిట్రా భూజోడు? పాటలో లేరా? పాటలోనా? నిజం కాదా? నిజం కాదయ్యా. జోమచ్చుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద గాలిపోతుంది గాలిపోతుంది లాగండి లాగండి లాగండి. అమ్మా ఏమిట్రా కలవరిస్తున్నావు? అమ్మా నా కళ్ళోనే బడి కాలిపోతుంది. అరే బడి అంటే నీకెంత ప్రేమరా నాయన? అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా. అందుట్లో పంతులు కూడా బడి చచ్చే భలే ఉండేదమ్మా. తప్పు ఒంటెలు బెల్లు కూడా కొట్టారు పద బడికి. కాసేపు ఉండమ్మా ఇంటి బెల్లు కూడా కొడతారు. నేను బడికి పోను. అరే బడికి పోకుండా ఏం పని చేసుకుని బ్రతుకుతావురా? నేనే మార్కెట్లో మూట్లు ఇప్పుతా లేకపోతే చీట్లు మోసుకొని బ్రతుకుతా. తప్పు పదరా బడికి. నేను పంతులు గారి బడికి పోనే. మరి పంతులమ్మ బడికి పోతా. ఎందుకని? పంతులమ్మే నన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పదమ్మా కిటికీలోంచి జనాన్ని చూస్తుంటది. తప్పు పంతులు గారి బడిలోకి పోవాలి నీవు మగాడి కదరా. అమ్మా నీవు తీసుకెళ్లి వదిలిపెట్టు లేకపోతే కుక్కలు ఉండబడతాయి. సరే పద మరి రా. అమ్మా నేను రోజు పోయే బడికేగా. ఆ పంతులు బలేవోడమ్మా. బలేవోడు కదమ్మా. నేను రానిపోయా యదవనాయలు బడిలోకి. అదేమిట్రా తప్పు దా అంత మాట అనకూడదు. అమ్మా అమ్మా ఏమిట్రా పంతులు కలితే ఆడగొర్ర ముఖమే. పంతులు నిన్న పోటీ దించుకున్నాడమ్మా. పోనీలే బాగుందా? భలే ఉందమ్మా. ఆడా కాదు మొగ కాదు అంత మాడ ముఖమే. ఛా ఏం మాటలు రవి దా బళ్ళకి. నేను రాను లాగ మొఖమే. రమ్మంటుంటే రారా. అయ్యయ్యో రమ్మంటే బడికి రావేమిట్రా. పంతులు గారు నిద్రపోతున్నారే. అబ్బా ఏంటమ్మా ముక్కులో కోడికి పెట్టావు? నమస్కారం అండి పంతులు గారు. ఎంత పిలిచినా మీరు నిద్రపోతూ లేవలేదండి. తప్పు అట్లా చేయకూడదు. అవును ముద్దోడేడమ్మా. వాడెక్కడండి? కాలువ కట్ట మీద గోళీలు కోతి కొమ్మచ్చి ఒంగు దూకుళ్ళు మొగుడు పెళ్లాల బువ్వలాట ఆడుతూ బడికి రమ్మంటే రానని నన్ను బల్లే తిట్టాడండి. నిన్ను తిట్టాడా? నన్నేంటి మిమ్మల్ని తిట్టాడండి. నన్నా? ఏమని తిట్టాడు? పంతులు రాస్కెల్ మొహం కడుక్కోకుండా సారాయి తాగుతాడు నిన్ను పంతుల్ని తంతానని నా చెయ్యి కొరికి మిమ్మల్ని బళ్ళుకొచ్చి కొరుకుతానన్నాడండి. ఇంతకీ వాడేమన్నాడు? వాళ్ళమ్మ తీసుకొచ్చి బళ్ళో వదిలి పెడతానందండి. రాణి వాడి సంగతి చెప్తా కూర్చో. రారా బళ్ళోకి. వచ్చేదెవరమ్మా? ముద్దోడండి. నువ్వు కూర్చో. రారా లోపలికి. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం నమస్కారం. ఏమా నువ్వులా కూస్తున్నావు? రానని ముండికేశాడా? లేదండి మీరు కొడతారని భయపడుతున్నాడండి. కొట్టం కూర్చోబెట్టండి.
అయ్యా పంతులు గారికి కొట్టద్దని చెప్పాను గాని కూర్చొని చదువుకోయ్యా. కొట్టడమ్మా, నువ్వు పోయినాక అంటాడు. కూర్చో, తప్పు, నేను వెళ్తున్నాను. అమ్మా ఇంటికి వెళ్తున్నావా? నేరుగా ఇంటికి పోమ్మా. అలాగే బాబాయ్ ఇంటికి పోయి బెల్లపు చెరువులు తిన బాగా జలుబు చేస్తుంది. అరే స్టాండ్ అప్. ఏంటప్పో? స్టాండ్ అప్ అంటే లెగవం అన్నమాట. మామూలు డప్పు అంటే కూకం అన్నమాట. ఇప్పుడు ఏ డప్పు పంతులా? లెగవరా. లలిత, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు? నీడ కోసం పంతులు గారు. రోడ్డు మీద నాటిస్తే అర్థమని మీనారు వేదమని. చూడమ్మా లలిత, రామాయణం రాసింది ఎవరమ్మా? నాకు తెలియదండి. పంతులా, అమ్మాయి అబద్ధాలు చెప్పుద్ది. ఆ అమ్మాయి రాసి ఉంటది, చీట్లు కూడా రాసింది. నువ్వు కూర్చో రాస్కల్. చూడమ్మా సరోజ, తుఫాను వల్ల జనానికి లాభమా నష్టమా? నష్టమేనండి. లేదు పంతుల, భలే ఛాన్స్. దుర్మార్గుడు ఛాన్స్ అంటారా? అవును పంతుల, ఆకు లెగిస్తే 600. ఈ పోతే రాసేవాడు ఇంటికి పోడు. నువ్వు కూర్చోరా ముండమేదవా పెదవని. చూడమ్మా సరోజ, భారతంలో ధర్మరాజు తమ్ముల్ని కౌరవుల్ని ప్రజల్ని అంతా సమానంగా చూశాడు. దేనివల్ల? పంతుల, పెద్దతనం కదో, సూపు తగ్గి అంతా అలిగినట్టు కనపడి ఉంటది. అబ్బా ఏం చెప్పారో ముండమ్మ కూడా. కూర్చో. లలిత, పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా? పంతులా, నీకు నాకు ఉన్నట్టుంది. పండు రాలతే ఉండవని. చూడమ్మా లలిత, ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పనేంటి? పేదవారిని కలుసుకోవటం అండి. ఏం కాదు, అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం. అమ్మా నీ నోట్లో మట్టి పడా, కూర్చోరా పేదవని చెప్పి. ఇది అందరూ చెప్పండి, రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు. అబ్బా ఎంత శక్తివంతుడు, మహావీరుడండి. వీరుడేం కాదు, తోక నిప్పు తగలంగానే బీపీ పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్నిళ్ల మీద పెట్టాడు. పట్టుకొని తన్నడ్రా వాడే. అమ్మా లలిత, భారతంలో భీముడు గురించి విన్నారా? అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పమ్మా. ఆ కాలం మనుషులు అంతేనండి. ఏం కాదు, కడుపులో ఉన్నప్పుడు గమేసినేసి పుట్టంగానే సూపర్ వేసి ఉండదు వాళ్ళమ్మ. నీ నోరు కూడా కూర్చోరా. అవేమన్నా చిట్లు అంటరా సూపర్ వేయడానికి? ఒరే ఒంట్లు చెప్పు. 1, 2, 3 అయ్యి. 1, 2, 6, 6, 6 సరిగా చెప్పరా? 600, 1200 600, 1200 ఏమిట్రా? ఒంట్లు కాదు పంతులు, అయ్యి ఇటీవల లెక్కలు. మనిషి ఉంటే 600, మనిషి దాటాడు అటు 1200. 400 తెచ్చి 1200 లెక్క పెడతారు. ఏమైపోతారో యదవనాయుడు. తాట ఒలుస్తాను వేధవా, ఆ సంగతి నీకెందుకురా? ఒరే బళ్ళెవాడు మొత్తం చెప్పండి. బళ్ళో మరచం పోయిందిరా, మీరేమన్నా చూసారా? నేను చూడలేదండి. ముద్దుడు ఏమన్నా తీసాడే వణగండి. అరే ముద్దు, ఇక్కడ మరచం ఏమన్నా తీసావా? మరచం పోయిందా పంతులా? పోయిందిరా. పోలేదులే పంతులా. అబ్బా పోయిందిరా. అమ్మగారు రోజు దొడ్లో తోముద్ది, దాని మూతి ఇటు తిప్పితే వదులవుద్ది, అదే ఇటు తిప్పితే ముగుసుకుంటుంది. అదేరా, నేను రోజు కాపీ తెచ్చేదిలే పంతులా. ఆ మరచం దారా? పోల ఉంది. ఏది నాకేం తెలిసిపోవా? ఊరు నీకు ఊరు పడా అల్లాడిచ్చావు కదరా. లలిత, సీతకి రాముడే అవుతాడమ్మా. సీతకి రాముడే, రాముడే. నాకు సిగ్గుగా ఉందండి. అబ్బా సరోజా. ఏంటండి? నువ్వు చెప్పమ్మా. సీత సంగతేనా అండి? సీతకి రాముడు ఏమండి, నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి. పంతులా, ఈ రోజులో మొగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా. ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే, వాడి పేరు అయితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు. పంతులా అచ్చరం ఎప్పుడు వచ్చింది? దిద్దంగా వచ్చుద్దిరా. దిద్దంగా రాలేదుగా పంతులా. అబ్బా వచ్చుద్దిరా. చానాల అయింది, రాలేదుగా పంతులా. అయితే నీ కర్మ. అయితే బళ్ళేందుకు పోతా. టై కూర్చోని దిద్దు. ఎక్కడక్కడ పోయేదే? అరే కొడుకుంటా వాడిని. అరే అదేంట్రా, రెండు చేతులతో దిస్తున్నావు. తొందరగా ఎడలు పోగుతని. సరే గాని అక్షరం పేరేంట్రా? నువ్వు మర్చిపోయావా? అబ్బా చెప్పరా. పా కొమ్మిస్తే పువ్వు, కొమ్మున దీర్ఘమిస్తే పువ్వు. తర్వాత అక్షరం లా కొమ్మిస్తే నువ్వు. పూలు పోయింది పంతులా. ఎక్కడ పోయిందిరా? రాత్రి పలక బయట పెడతాను, కుక్క నాకేసింది. పలక కుక్క నాకుద్దంటరా మాదర్ చర్. అవును పంతులా, రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవాణ్ణి, నన్ను చూసేది పలక నాకింది. తాట తీస్తాను వేదవా అని చెప్పి. అరే ముద్దు ఇట్లారా. ఎందుకు పంతులా? నేను రాను. మాట చెబుతాను, దగ్గరికి రారా. దగ్గరికి వస్తే తంతావు. తన్నం రారా. కొట్టేసుకో. బా తల్లితోడు రారా. తల్లితోడు ప్రమాణం చేయి. ప్రమాణం తల్లితోడు రారా. అరే ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నే పంతులా? నా చెయ్యి కూడా ముద్దు పారిపోయింది కదరా. తన్నే పంతులావు వేదవా.
రోజు బడికొచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా. పాఠాలు నాకు రావు పంతులా. బాగా చదువుకుంటే పాఠాలే కదరా, పెద్ద ఉద్యోగం కూడా వచ్చిద్దా. వచ్చిన పోద్ది పంతులా. అబ్బా పోదు గాని రోజు రారా. సరే వస్తాను లేరా. రాస్కల్ నువ్వు మారరా. అమ్మా లలిత, చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? పిల్లల్ని బాగా బడికి పంపించాలండి. ఏం కాదు పంతులా, పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకుని గోడముడి పొంచుకోవాలా. పోలీసు వాళ్ళు పడవంగానే కేకలు పెడతా ఇంటికి పరిగెత్తాలి. అబ్బా నీతో పెద్ద బాధ అయింది కదంట్రా. రే లెగు ఎరా, ఇందాక బళ్ళోకి రమ్మని లలిత పిలిస్తే చెయ్యి కొరికా రాస్కల్. చెయ్యి పెద్ద లెక్కే ఉందిలే పంతులా. మా బజార్లో ఒక ఆమె చిరంజీవి సినిమాకు పంపలేదని మొగుడు ముక్కు కొరికింది. తాట ఒలుస్తాన వేదం అని చెప్పి. అమ్మాయి జ్యోతి, సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యనే అమ్మాడు. ఎంత గొప్పవాడు చూడమ్మా, ఇప్పుడు ఎవరున్నారులే అమ్మా అంత సత్యవంతులు? నాకు తెలీదండి. ఉన్నారు పంతులా, అప్పుడు సత్యం కోసం భార్యని అమ్మాడు, ఇప్పుడు సారాయి కోసం ఒకడు పెళ్ళాన్ని ఉంచుకుందాన్ని కూడా అమ్ముతున్నాడు. బా నీ వల్ల నాకేదో మూడిందిరా. చూడమ్మా లలిత, ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? భర్తలకు సేవ చేస్తుంటారండి. ఏం కాదు నాకు తెలుసు పంతులా. ఏమిట్రా, ముసుగులేసుకుని మొగుడికి కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు. ఒళ్ళు పగలు కొడతా నోరేస్తామంటే. అమ్మా లలిత, ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలండి. అత్త పైకి రాడు పంతులా, ముఖాన్ని ఉంచుతున్నా మీటింగ్లు చెబుతుండాలా, నోట్లో ఉంచాలకు పైకి వస్తాడు. అమ్మా వాడి పగలు పోయిండ్రా మేధవనే. ఇంకో ప్రశ్న సూటిగా సమాధానం చెప్పండి లలిత. అంత దూరం నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి? గుడి కట్టి పూజలు చేయడానికి. అందు కాదు పంతులా, 2 సంవత్సరాలు నీళ్ళలో పడేసి నానబెట్టడానికి. పేదవా కూర్చో. చూడమ్మా లలిత. ఏమిటండి? ఒక అబ్బాయి బిఏలో ర్యాంకు తీసుకున్నాడు అనుకో, ఏ ఉద్యోగానికి వెళ్తాడు? వాళ్ళ అదృష్టం అండి. ఏం కాదు పంతులా, మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు. ఏడు చెవులే. అవును పంతులా, ఇల్లు వాకిలు అమ్మి డబ్బిస్తే మన దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళ అబ్బాయి అడిగించుకుంటారు ఉద్యోగం. మున్నబోపి నాయుడు. అరే అంత మాట అనకూడదురా వెధవా. పాపం అవతల బావు, ఆడపిల్లలు నా మీద పడబాక. పంతులు గారు, ఆడపిల్లవి నా మీద పడబాకని మొద్దుడు నన్ను కొడుతున్నాడండి. ఆడపిల్లని దూరంగా పోమన్నావా? మన మగవాళ్ళ పంతులా, ఆడవాళ్ళు మనకంటే తక్కువ, అందుకని నాకు మంట. అరే ముద్దు, అది ఇది వరకు రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు అదేమి లేదు. గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం 1992లో అంతా ఒకటే, ఆడవగా తేడా లేదు, మనం ఎంతో వాళ్ళు అంతే. ఆడవాళ్ళు మనం సమానమా పంతులా? మరి ఇప్పుడు దాకా పాపం ఆడవాళ్ళు పిల్లల్ని కన్నారు, ఇక నుంచి మగవాళ్ళు కనాలా పంతులా? మరి మన కాన్పు ఇంట్లోనా హాస్పిటల్లోనా? ఏడిచేవలే నోర్మి. అమ్మా లలిత, ప్రాణం ఇచ్చేది భగవంతుడు, తీసుకెళ్లేదు ఎవరమ్మా? యముడండి. ఇదివరకది. ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ వచ్చింది. పాపం లేదు పుణ్యం లేదు, ఎవరు ప్రాణమైనా తీస్తుంది. డాక్టరమ్మా? అవును పంతులా, నేలటానికి పోతే పిండం అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ 1000 రూపాయలు ఉంటది. సగం చేసి నాకు బయటకు వచ్చి లోపల ఇంకోటి ఉందో చేయమంటారా అని అడుగుద్ది. ఆ మాటతో బయట వాళ్ళు చస్తారు, లోపలికి వెళ్ళి చేయగానే చేయించుకున్నాను చచ్చుద్ది. అబ్బా నిన్ను అమెరికా పంపాలరా. అమ్మా సరోజా, నోటి లెక్క అడుగుతాను చెప్తావా? నేను చెబుతా. లేవరా లేచా పంతులా, అడుక్కో పంతులా, నేనే అడ్డం నీకు. ఏ ఊళ్ళో అడుక్కుంటా? అడుక్కునేది ఏమిట్రా మాదర్ చేత్. రాయ్ ఈ ఊళ్ళో కాకులేనా చెప్పు. నువ్వు చెప్పు. ఊళ్ళోయా పొలాల మీద కూడా? అబ్బా అన్ని చెప్పరా. 600, 700, 1400 ఏమిట్రా? ఉండు పంతులా, కొన్ని లేచిని చెట్ల మీద కూకోలా. ఏమిట్రా అవి పంతులా? ఇప్పుడు కర్నాలు మున్సిపల్ కూడా కాకులై తిరుగుతున్నారు, వాటిని కూడా కలిపేదా? అబ్బా మొత్తం చెప్పరా. 666.5 బాతిక. ఇంకా ఎక్కువ ఉంటే? ఏ ఊరి అయినా ఈ ఊరు రాకూడదు. ఇంకా తక్కువ ఉంటారా? ఈ ఊరు ఏ ఊరు అన్నా బాగూడదు. మరి 6 ఏమిట్రా పిల్లకాకి? మరి పాతికేమిటి? కడుపులో ఉన్న పిల్లకాకి. వాడి నోట్లో కారం పోయిండ్రా. అమ్మా సరోజిని, లలిత, జ్యోతి, ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లు చేసుకోకూడదు, జ్ఞాపకం ఉందా? ఓ జ్ఞాపకం ఉంది పంతులు గారు. అరే ముద్దు, మగపిల్లలు కట్నం తీసుకుని పెండ్లు చేసుకోకూడదు, గుర్తుందా? నేను కట్నం తీసుకోను, మా నాన్నమ్మని చేసుకుంటా. ఊరు దున్నపోతా కండ్లు పోతీరా? ఎందుకు పోతాయి పంతులా, మా అమ్మను మా నాన్న చేసుకోవాలా, అందుకని వాళ్ళ అమ్మని నేను చేసుకుంటా. ఏడిచేవలే కూర్చో. చూడండి, మనలో చాలా మంది పంగనామాలు పెడతారు, దేనికిరా? అది దేవుడు పుట్టండి. పంగనాలు పెట్టేది లోకులు ముంచడానికి పంతులా. ఒళ్ళు బరిసిందేమిటి? అవును పంతులా, పంగనాలు పెట్టి ఒక ఆయన వస్తే అన్నం పెట్టాం, అన్నం తిని మమ్మల్ని చేయి పట్టుకున్నాడు. రైట్ నోర్మై రాస్కల్. చూడమ్మా లలిత,
మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంతమంది ఉన్నారో తెలుసా? మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది. అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తో వేగంగానే నీళ్ళన్ని పెట్రోల్ అయి కారులో వెళ్లిపోయారు. వాళ్ళు మహాత్ములండి. పంతులా, భలే ఛాన్స్ పంతులా. ఏమిటి అది? ఆ బాబా గారి మెల్లో పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్ అవుద్ది. మన కరువు పోద్ది పంతులా. ఓమో, కడుపోతీరా? పోలా, చాలా సేపు అయింది. ఏడు సేవలే, కూర్చో. రాస్కెల్, నీవు మారవురా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం పంతులో, నీకు మూడింది. ఒళ్ళు పగల కొడతాను వేదావా. ఈ నాయకుడు వాహనం ఎవరి పంతులా? ఎలుక. దాని తోలు నువ్వు తీస్తే పంతులా, ఈ నాయకుడు వచ్చి నీ చర్మం తీసి సర్ఫలో నానబెడతాడు. అబ్బా, దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాలరా. పంతులా, ఇక నేను ఊరుకోను, బడి మొత్తాన్ని కుమ్ము వదిలి పెడతా. రాస్కెల్ ఏంటది? లలిత కన్ను కొడుతుంది. అమ్మా, ఏమా కనుగొట్టావా? ఛీ, వట్టునేనండి. రై లలిత, ఏమవుతుందిరా నీకు? చెల్లెలు అవుద్ది. చెల్లెలు కన్ను కొడుతుందంటరా? పిన్నమ్మని అనుకున్నాను పంతులా. పిన్నమ్మ కన్ను కొడుతుందంటరా? రాస్కెల్, నీకేం తెలుసు పంతులా? పిల్లోడివి మీసాలు కూడా రాలేదు. మన ఒక ఆయన కన్న కూతురునే కనుగొట్టాడు. అమ్మా, పంతులు గారు మొద్దోడు సిగరెట్ తాగుతున్నాడండి. అమ్మా, ఏంటది రోడ్లో? ఏందో చెప్పు. అరే, బళ్ళో సిగరెట్ తాగొచ్చా? బయట తాగొచ్చా? పడేరా. పడేస్తే లేదు పంతులా. పడేరా రాస్కల్. పడేస్తే నువ్వు తీసుకుంటానిక. అమ్మో, ఏ మాటలు రవి? రెండు దమ్ములేస్తే నాకు ఈ పంతులా. ఆట ఒలుస్తాను వేదా. అమ్మా సరోజ, వెనక సావిత్రి ఏం చేసిందమ్మా? ఎముడి వెంట పడి భర్త ప్రాణాలు తెచ్చుకుంది. ఏం కాదు, మామక మందు పెట్టి మ్యాట్ నీళ్ళు కూర్చుంది. మహాతల్లి సావిత్రి మందు పెట్టిందా? సావిత్రి అంటే మా ఇంటి వెనక సావిత్రి అనుకున్నాను పంతులా. ఏడు చెవలే వేదామని. లలిత, భారతంలో కర్ణుణ్ణి దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు. సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు. పంతులా, నీకు కర్ణుడు అంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్లి కాక ముందే పుట్టాలా. నిన్ను గోతంలో పెట్టి గుళ్ళకమ్మలో తొక్కాలా. వాణ్ణి తాట వలవండ్రాస్కల్. ఒరే స్టాండప్, కుక్క పాట వచ్చిందంట్రా? కుక్క అంతా వచ్చింది పంతులా, తోకలో ఇరుక్కుంది. తోకలో ఇరుక్కునేది ఏమిట్రా? పాఠం చెప్పు. మంచి కుక్క, గజ్జి కుక్క, ఏదో ఒకటి చెప్పరా. పోలీసు వాళ్ళ కుక్క, పొయ్యిలో పండుకునే కుక్క. పంతులా, ఎండాకాలంలో కుక్క, చిత్తకారుతుల కుక్క. చిత్తకారుతుల కుక్క ఏమిట్రా? ఏదో ఒకటి ఏడు. ఏడమంటే పంతులా? నోరుమై. ముయ్యమంటే కా పంతులా? ఇక్కడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడు కాల. ఎన్న నాశనం అయిపోద్దు. ఎవరన్నా తిడుతున్నావు? మమ్మని పంతులా, ఎడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడుపు కాల. అరే, నీవు మనిషి కాదురా, గొడ్డువి. పంతులా, నీవు ఇప్పుడు తెలుసుకున్నా? మమ్మకి పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని. ఏమన్రా? అబ్బాయిది మనిషి ముఖం కాదని. అబ్బా, నిన్ను వదిలితే లాభం లేదురా. లేకోరా, కుక్కపాఠం వచ్చిందా? అనంగానంగా ఒక ఊళ్ళో మేలేని జాతి కుక్క, పంతులు కుక్క. పంతులు కుక్క ఏమిట్రా? కుక్క పంతుల కుక్క. ఒరే కాదు పంతుల, జాతి కుక్క. దానికి ఎక్కడ చూసినా పంతులా, నీకున్నట్టు ఒంటి నిండా బొచ్చుండును, మూడు కాళ్ళు ఉండును. ఎందుకో ఎందుకో ఏమిట్రా? అది దొంగలను గడవదు, ఇంటి వాళ్ళు గడుస్తుంది. దాని తోకే పంతులు తోక. పంతులు తోక ఏమిట్రా? కుక్క తోక, పంతులు తోక. వంగ అదేరా, వంకరగా ఉండును. అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఉండును. చెప్పా. ఒరే, దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా. పంతులా, నీకు రెండు పెట్టలేదా? తాట ఒలుస్తాను వేదామని. సరే చెప్పరా, వంకరగా ఉండును. అప్పా చెప్పరా, వంకరగా ఉండును. ఒరే వంకరగా. పంతులా, ఒకటికి వస్తుంది. పంపను కూర్చో. పంతులా, రెండుకి వస్తుంది. నోరు మూసుకొని కూర్చో. పంతులా, బడి చెడిపోద్ది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. నాట తీస్తాను వేదమని గమ్ములు కూర్చో. నేను చెప్పినట్లు చెప్పరా? అరే, నేను చెప్పినట్టు చెప్పరా? నీకేమైనా పుట్టిందా? నీకేమైనా పుట్టిందా? ఒరే దున్నపోతా, నేను చెప్పినట్లు చెప్పరా? ఒరే దున్నపోతా, నేను చెప్పినట్టు చెప్పరా? రాస్కల్! ఒరే రాస్కల్! ఒరే ముండమోపోడా, ముండమోపోడా. ఒరే వెదవా, ఒరే వెదవా. ఆట తీస్తాను వెదవని. ఆట తీస్తా వెదవని. అమ్మా అమ్మా, నా బిడ్డు ముక్క పెట్టి తెచ్చాడు. ఏమయ్యా పంతులు, నీకు బుద్ధి లేదు? నీకు బిడ్డ లేరు? ఇట్లా బాతలు పడిందా గొట్టేవు? నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మా, పంతులు గొడ్డుపోతాడే. చూసావమ్మా, నీకు నీ బిడ్డకి ఒక దండం. నీ బిడ్డను ఇంకెప్పుడు నా బడికి పంపొద్దు. నా బడి నాశనం అయిపోయిందమ్మా. పోవయ్యా, నా బిడ్డకు ప్రైవేట్ చెప్పించుకుంటాను. ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యమ్మా. అమ్మా ఏమిట్రా? నేను రాష్ట్రానికి చేయను, కేంద్రానికి చేస్తా. బా ఏడు సెట్ ఉంది రా, పోదాం. అమ్మా,
పంతులు పంతులమ్మే పళ్ళునే బలలేసుకొని తలుపులేసుకొని నిద్రపోతారమ్మా. నా బిడ్డ నా ముందే కొడుతున్నావే, వదులు నీ వ్యవహారం చెడిపాతి. ఏం పంతులయ్యా మీరు, మీకు ఉద్యోగం ఇచ్చాడు అనుకోవాలి. ఎంత మొద్దునైనా సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులొకడు. తెలివి గల విద్యార్థినైనా పాఠాలు చెప్పక పంతుళ్ళ చేరాక మొద్దుగా మార్చు ఉపాధ్యాయుడొకడు. ఇలను బోధ గురువుల కన్నా బాధ గురువులే మెండురా, చిరకాలం వ్రతకరా తీరాల సుబ్బా. ఒరే అబ్బాయి, ఒరే గంగరే, ఒరేలు వచ్చిల్లు బంగరే, చిన్నమ్మ చింతల్లి అయ్యలు చిన్నారే, అమ్మలు పెద్దారే బంగారు చిన్నారే, బరగరు బుజ్జోరే అయ్యలో ఒరేలు వచ్చిల్లు. సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి అమ్మో, సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి, కూరలని పిరిమాయ పిల్లలేమో చాచాయే. బంగరే ఒరేలు వచ్చిల్లు దంగరే, చిన్నమ్మ చింతల్లి సరదాలు ఎక్కువాయి అమ్మో, సరదాలు ఎక్కువై సినిమాలు జాచాయా, సరదాలు ఎక్కువై సినిమాలు జాచాయా. మౌరు మాట ఎనరాయ కాపరాలు నాశనమాయే. బంగారో ఓ రైలు వచ్చిల్లు కంగరే, ఓ రైలు వచ్చిల్లు బంగారే, ఓ రైలు వచ్చిల్లు. అమ్మా పిలిచావా? ఎక్కడికి వెళ్ళావురా? అమ్మో అక్కడ మేళం అనుచుంటే పోయానే. అయ్యా పెండ్లి దగ్గరికి వెళ్ళావా? అమ్మా అది పెళ్ళా, భలే ఉందమ్మా. ఎట్లా ఉందిరా? తోరణాలు అన్నాలు మేళాలు తన్నుకోవటం. తన్నుకునేదేందిరా? అవునే, చాలా మంది నిలబడి ఉండరు, ఒక అబ్బాయి అమ్మాయి కూర్చుని ఉన్నారు, వాళ్ళకి ఎదురుగా ఒక ఎర్రటాయన కూర్చొని అదేందో భాషలో తిట్టి తిట్టి ఒక తాడు చేతికిచ్చి కుర్రోడికి సరిగ్గా చేశాడు. ఆ అబ్బాయి గబ్బక్కలు వేసి అమ్మాయి మెడలో కట్టి పీటుకుండేశాడు. ఇక ఆ అమ్మాయి కోపం వచ్చి అమ్మా పళ్ళులో బియ్యం ఉంటే తీసుకుని ఆయన నెత్తిరి పోసింది. ఆ అబ్బాయి కూడా కోపం వచ్చి నెత్తిరి పోసాడు బియ్యం. ఇద్దరు పోసుకొని పోసుకొని పళ్ళాలు తీసుకొని తన్నుకుంటుంటే అంతా నవ్వుతారే గాని ఒక్కరైనా తప్పించలేదమ్మా. అదేందో బాణలో ఉంగరం వేసి ఇద్దరు చేతులు పెట్టించారమ్మా. ఆ అబ్బాయికి తెలియకుండా సల్లగా లాగేసిందమ్మా. అమ్మో ఆ అమ్మాయి టైగర్ నాగేశ్వరం మీద పెద్ద చేయి అమ్మో. తన్నుకోవడం కాదురా, అరివేణి బాణ తలంబ్రాలు ఉంగరం పెళ్లికి అంతేనయ్యా. అమ్మా మరి తాలిబొట్టు పెళ్లి కూతురు మెళ్ళ కట్టాడిందమ్మా. అంతేరా? నేనట్లా అనుకోవటంలా. మరి ఎట్లా అనుకుంటున్నావయ్యా? కష్టపడి పెళ్లి చేయించాడు కదా, తాలిబొట్టు పంతులు గారు మెళ్ళ కడితే భలే ఉండేదమ్మా. చి తప్పురా, చూడరా ఆ పెండ్లైన అబ్బాయి నీ కాడికి చిన్నోడు, బియ్యే చదివాడు, లక్ష రూపాయలు కట్నం, అప్పుడే పెండ్లు కూడా అయిపోయింది. నాకు పుట్టావు, ఏనాడు చేసుకున్న కర్మో. మీ నాయన ఎంత మంచోడో ఇటుంటోడు పుట్టావు. కర్మేనమ్మా, లేకపోతే మా నాయనే పుట్టాల్సింది నీకు. చి నోర్మై ఏదవా. ఏమన్నానే? ఒరేయ్ ఆ బడెట్లా నాశనం చేసుకుంటవి, లేకపోతే ఈ పాటికి బాగా చదువు వచ్చేది. ఆ పెండ్లు కూతురంటే అమ్మాయిని తెచ్చి నీకు కూడా పెండ్లు చేసేదాన్ని. అదిగో గంగాబాయి అప్పుడు బడికి కూడా వెళ్తోంది. ఏసిందిలే పాపిష్టముందా? ఒరే ఒరే ఆ అమ్మాయి ఇంటదరా? ఇంటే నాకేం, నేనంటే అమ్మాయికి భలే భయం, చాలా సార్లు కొరికా. చీ తప్పురా. ఏం సుభద్రతమ్మా, ఏందో అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నారు? ఇంకేముంటది, ఈడు చదువు సంగతే. ఏం చదువులే, పాడు చేసుకున్నాడు, ఇప్పుడు దాకా ఉంటే నాలాగో ఎంతో చదివేవాడు. ఏడ్చావులే, నీ చదువు సంగతి నాకు తెలుసు. నోరు మొయ్యరా. అమ్మో ఇప్పుడు పుస్తకాలు తీసుకెళ్లి బళ్ళో పెట్టి సాయంత్రం దాకా గడ్డెంలో తిరుగుతుంటదే. తప్పురా, ముఖం పగులుద్దురో, నా సంగతి నీకు తెలియదు కావాలా? ఏడ్చావులే పో, మా నాయన్ని కాకేస్తా. అయ్యా మా నాయన అంటే ఏమనుకున్నావు, ఎలక్షన్ లో 5 సార్లు ఓడిపోయి మళ్లీ నిలబడ్డాడు, మా నాయనకి అసలు సిగ్గే లేదు. చిచ్చి బుద్ధి లేదురా నీకు. ఇటువంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే కొత్తగా ఓ పంతులు గారు వచ్చి మన ఊళ్ళో బడి చెప్తున్నాడు, ఆయన గాని ఈ సానబట్టడు, అప్పుడు ఈ మదం అనగదు. ఏడ్చేయలేపో అమ్మా, దీని ముఖమే ఎలక్షన్ లో ఓడిపోయినాడు ముఖమే. చి తప్పురా, నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బళ్ళోకి వెళ్లి బాగా చదువుకో, ఆ బళ్ళో వదిలిపెడతా. నేను బడికి పోను. పలక బలపం బట్టి బల్బడికి పోయి చదివేను, ఆది సరివై దేనే పొంగిపోత కొడక. పలక బలపం బట్టి నువ్వు బడికి పోయి చదివేను, ఆది సరివై.
సరివైతే నే పొంగిపోత కొడక నువ్వు ఆగి సరివైతే నే పొంగిపోత కొడక అమ్మో చదువులో ఏముందమ్మా నే బడిగిపోనే తల్లి చదువులో ఏముందమ్మా నే బడిగిపోనే తల్లి పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకలకొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకలకొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకలకొస్తా దేనికంరా ఇప్పుడు బళ్ళేకి ఎవరు పోతున్నారే సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగడమేగా మా అమ్మో తప్పు బడికి పదా నన్ను బడికి పోమంటే బాయిలో పడతా అమ్మో అమ్మో ఆ పని చేయబాకు నాయన ఒక్కగానొక్క బిడ్డ ఆపరేషన్ కూడా చేయించుకుని నీ మీద ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాం అయ్యా ఏ మాటలు రాయి ఎందుకమ్మా ఏడుస్తావు నీవు బిడ్డో కదా మేము సచ్చినాక నీ చేత తలకొరువు పెట్టించుకుంటే నేరుగా మేము స్వర్గానికి పోతామయ్యా అది మా కోరిక అమ్మా నువ్వు ఆడపోకవే మీ ఇద్దరికి రేపే తలకొరుగు పెట్టి ఎల్లుండి దినం చేస్తా తప్పురా రా తల దువ్వుకో బళ్ళో వదిలిపెడతా నా క్యాబద్దు బోడిగుండు చేయించుకుంటా గాలడుద్ది చి తప్పు బాగా షోక్గా ఉండి చదువుకుంటే మన పెండ్లైన అమ్మాయి కన్నా ఇంకా ఎర్రటి అమ్మాయిని తీసుకొచ్చి పెండ్లి చేస్తా అమ్మా ఏంటిరా నాకు ఎర్రటమ్మాయి వద్దు మరి నల్లటమ్మాయి కావాలా ఏడ్చాలే ఎర్రటమ్మాయి అయితే నా మనవలు కూడా ఎర్రగా పుడతారు నాకొద్దు నాకు నల్లటమ్మాయి కావాలా తప్పురా నాకు నల్లటమ్మాయి కావాలా సరే నల్లటమ్మాయినే చేస్తా రాబడికి పోదాం నల్లగా ఉండాలో చూస్తానుగా ఎరుపు ఎక్కడన్నా తగిలిందో ఇంటి మొత్తాన్ని కొరుకుతా చి తప్పురా బడికి పోదాంరా నీ రానుభా చదువుకోక ఏం పని చేసుకుని బతుకుతావురా అమ్మా నేనే ఎలక్షన్ లో అటు ఇటు డబ్బులు తీసుకుని బతుకుతా వామ్మో అట్లా చేయకూడదు బడికి వెళ్లి చదువుకోవాలా చదువుకోగానే నల్లటమ్మాయి కావాలా సరే లేరా పోదాంపా ఆగరా ఎందుకమ్మా ఆమె ఎదురుస్తుందిరా ముండమోపామె అంటే ఏందమ్మా భర్త చచ్చిపోతే ముండమోపి అంటారు వాళ్ళెవరికి ఎదురాకూడదయా అమ్మా నువ్వు కూడా నాన్న చచ్చిపోయినాక ముండమోపివేగా ఎవరికి ఎదురుబాబాకమ్మా చీ నోరుమైరా ఎదవా అమ్మా నాకు తలకాయ నొప్పిగా ఉందమ్మా ఎప్పుడు నుంచిరా గంగాబాయి వచ్చిపోయాను కానిచ్చి అయితే దిష్టి తగులుంటదిరా అమ్మో నిజమేనే ఆ అమ్మాయి కన్ను మంచిది కాదే చీ మంచి అమ్మాయిరా ఆ అమ్మాయికే దాని సూపు ఏం సూపని పెళ్ళాం బిడ్డలు తిండి లేక ఆకలి నానా అని అడుగుతుంటే సంపాదించిన మొత్తం కళ్ళు దాగి బిడ్డలకెళ్లి మాగానుగా చూస్తుంటాడే వాడు సూపమ్మ దీని సూపు ఒరే నీకేమైనా పుట్టిందా ఎరా నాకు దిష్టి తీస్తే గాని బళ్ళో పోను రారా కూర్చో దిష్టి తీస్తా ఉప్పుతో వద్ద నాకు బొంగ దిష్టి తీయాలా లేచి కాళ్ళు కడుక్కుని దండం పెట్టయ్యా నీ కాళ్ళు కడుక్కోను కాళ్ళు కడుక్కుందే దండం పెట్టకూడదయ్యా అదేంది అప్పుడు మా బడిలో ఒక మంత్రులు గారు పాసినుడ పూజ చేసేవాడు పలారం కోసం అమ్మో తప్పురా లక్ష్మీదేవికి దండం పెట్టు నేను లక్ష్మి దండం పెట్టను దరిద్ర పెద్దమ్మ దండం పెడతా అయ్యో అయ్యో దరిద్ర పెద్దమ్మ అనకూడదురా నీకేం తెలిసే లక్ష్మి పేదవాళ్ళు నోళ్లు కొట్టేవాళ్ళు ఇళ్లలోనే ఉంటది పెద్దమ్మ అన్ని ఇళ్ళు తిరుగుతుంటది చల్లం తల్లి అమ్మో అట్లా అనకూడదురా అవునమ్మా ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఓట్లు పోలింగ్ రోజున ఎక్కుతూ నెత్తిన సీటు పోతే గానీ దిగదు అమ్మా చి తప్పయ్యా దండం పెట్టుకో బడికి పోదాం నువ్వు పాట పాడు నేను దండం పెడుతుంటా సరే పెట్టు ఏం పాట పాడతా రాముడు అడిగిపోయేటప్పుడు పాట బడికి పోయేటప్పుడు అడిగిపోయే పాట ఎందుకే నాకొద్దు నా కృష్ణ మీద పాట కావాలా ఏదైతే రా నా కృష్ణ మీదే కావాలా ఆయన అడిగి పాడు ఇంట్లో ఉండడు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళనే ఉంటాడు ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ నీ పాద ధూళినై నిలువనీయమోయి ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ వీచిన గంధపు వాసనలారెను అల్లిన దండల మల్లెను వాడెను వీచిన గంధపు వాసనలారెను అల్లిన దండల మల్లెను వాడెను కన్నయ్యా నీ సన్నిధి కరువై కన్నయ్యా నీ సన్నిధి కరువై గడియే యుగమై పోయెనురా ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ రారా వెళ్దాం బడికి నేరానుభా మళ్ళీ ఏం వచ్చిందిరా నాకు ఈ పలకొద్దు అక్షరాలు రావటంలా ఎందుకని రావురా పలక చిన్నది బలపం పెద్దది సరే
పెద్ద పలకే కొనిస్తాను రా. నా కొనే పలకొద్దు, గంగాబాయి దగ్గర ఉంది పెద్ద పలక, అదే కావాలా? వద్దు, కొంటాను రా పలక. నా రూపాయి జామకాయ కొనుక్కోవాలా? సరే ఇదిగో రూపాయి. ఒరే ఒరే, రూపాయి తీసుకుని పరిగెత్తుతావేరా? అయ్యా రాఘవా, ఒరే రాఘవా, వాడిని పట్టుకోయ్యా, బడికి పోకుండా మోసం చేసి పరిగెత్తుతున్నాడు. అమ్మో విచ్చుతున్నాడు, అమ్మో కొరికాడు. అయ్యా అయ్యా వదలబాకయ్యా, వస్తున్నా. ఏరా బడికి పొమ్మంటే పరిగెత్తిపోతూ పాప అబ్బాయి పట్టుకుంటే కొరుకుతావా? చూడమ్మా ఎట్లా కొరికాడో, రక్తం కూడా వస్తుంది. ఓరి దుర్మార్గుడా. అయ్యా అయ్యా వదలబాకయ్యా, వాణ్ణి నా ఒక్కదానికి అలివిగాడు. ఆబడేనయ్యా వదలబాక, నువ్వు కూడా తోడురా అయ్యా. అమ్మా అమ్మా అమ్మా, రారా బడికి. బడికి రానిపోమ్మా. అరే పిల్లలు, ఎవరో బడికి రానని ఏడుస్తున్నాడు చూడండి. పంతులు గారండి, మా ఊళ్ళో ఒక ముద్దబ్బాయి ఉన్నాళ్ళండి, పోయిన సంవత్సరం ఆ బడిలో చేర్చారండి. పిల్లల్ని పంతుల్ని గోలగోల చేసి బడి నాశనం చేస్తాను, పంతులు ఎల్లగొట్టాడు. వాణ్ణి మళ్లీ వాళ్ళమ్మ మన బడికి తీసుకొస్తుంది. ఓ, మొన్న పంతులు చెప్పింది వీడి సంగతే అయ్యుండొచ్చు. దేశంలో పెద్ద పెద్ద మేధావుల కన్నా గొప్పగా సమాధానాలు చెబుతాడు, అక్షరం మాత్రం రాదు. వాడు చేరినాక నా బడి నాశనమైపోయిందని అల్లాడిపోయాడు. ఎట్లా చెయ్యాలప్పా? పిల్లలు, నేను ఈ బల్ల కింద దాక్కుంటా గాని పంతులు గారు ఊరికి వెళ్లారు, 6 మాసాల్లాక రారని చెప్పి పంపలే. పిల్లలు, పంతులు గారు లేరా అమ్మా? పంతులు గారు ఎవరో చనిపోయారని ఊరికి పోయారు, 6 మాసాల దాకా రారు. ఎవరబ్బా చనిపోయింది? ఎవరో ఉరేసుకున్నారంట. నిజేనమ్మా, ఈ పిల్లల బాధ పడలేక పంతులు గారు ఉరేసుకుని ఉంటారు. ఒరే ఒరే యధవా, తప్పురా, అలా అనకూడదు. అమ్మా అమ్మా అమ్మా, నాకు చదువద్దు, సర్కస్ నేర్చుకుంటా. బళ్ళో చదువురా ఉండేది, సర్కస్ కాదు. అదిగోనే పంతులు గారు బల్ల కింద దాముకుని సర్కస్ చేస్తున్నారు. నమస్కారం అండి పంతులు గారు. ఏంటమ్మా నవ్వుతున్నారు, దేనికి వచ్చారు మీరు? ఏంటండి మాస్టర్ గారు కోపంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏమోనండి, వీడు మా అబ్బాయి అండి. విన్నాం విన్నాం, మీ అబ్బాయే. అబ్బాయి సంగతి అంతా తెలుసు. ఆ బళ్ళో తగలబెట్టి ఈ బడికి వచ్చాడా? ఏదో చిన్నోళ్ళండి. ఏమి చిన్నోడమ్మా, నా మీద పెద్దగా ఉంటే. అట్లనబాకండి, మీ దగ్గర అయితే ఎట్లయినా సాధి చదువు చెబుతారని అందరూ చెబుతున్నారండి. ఆ బళ్ళో పంతులు గారు నిన్న కనపడి, వీడు చేరేలకు 300 మంది పిల్లలు ఉన్నారంట, వీడు చేరిన 10 రోజులకే 9 మంది పిల్లలు కూడా లేక పైవాళ్లు తనిఖీ చేసి బడి తీసేశారంట. పాపం ఆ పంతులు బడిపోయి బజార్లమ్మడి బడి తిరుగుతున్నాడు. నాకొద్దమ్మా మీ అబ్బాయి, తీసుకెళ్ళో. అట్లనబాకండి పంతులు గారు, పెండ్లి సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి, చదువు లేక తిరిగిపోతున్నారు. మీ పేరు చెప్పుకుంటా. నా వల్ల కాదు. మీకు దండం పెడతానండి. వాణ్ణి మార్చలేను, తీసుకెళ్ళి తల్లి. అయ్యయ్యా ఈ చేతులు కాదు, మీకు నమస్కరిస్తున్నాను. అబ్బా సరే, 2 చేతులు పట్టుకున్నావు కాబట్టి ఎట్లాగో తగులు పెట్టిపోయి ప్రతిరోజు వచ్చి చూస్తుండు. 4 రోజులు చూస్తాను, అప్పుడు వీడి సంగతి. అయ్యా గోల చేయకుండా చదువుకోనాయనా. సరేలే అమ్మా, వెళ్తున్నా. అమ్మా ఊళ్ళో పోతున్నావు కావాలా? ఎవరు అడిగినా సరేనమ్మా, కాదన బాక. నోర్ ముయ్ రాస్కెల్. ఏంటది అమ్మా, ఎలక్షన్ కదమ్మా, ఓట్లు అడుగుతుంటారు. అరే ముద్దు, నేను టెస్ట్ చేయాలి, స్టాండప్. అరే లెగమ్మంటే లెగవ్వారా? ఏ లేచింది పంతులా, ఆ బళ్ళు లేచి లేచి ప్రాణం పోయింది, మళ్ళీ లెగవాలా? అరే లెగమ్మంటే లెగవ్వా, వెనక మీ పంతులు ఉంటాను కదరా రాస్కెల్, ఆయనకి నాకు తేడా ఉందిరో. ముందు పంతులు, ఆయన పెద్ద పెద్ద మీసాలు, నీదేం పేడుమూతి. మైనర్ రాస్కెల్, ఏందిరా పొట్ట మీద ఏదో రాసుకున్నావు? అమ్మ బువ్వు అని. ఎందుకురా? నేను అడగను, ఇది చూసి మా అమ్మ అన్నం పెట్టాల్సింది. ఓ అబ్బో, చాలా దాకా ఉందే. ఎన్నో క్లాసురా నువ్వు ఆ బళ్ళో? పంతులు ఉన్నప్పుడు 1వ క్లాసు, పంతులు లేనప్పుడు 10వ క్లాసు. పంతులు లేనప్పుడు 10వ క్లాస్ ఏంద్రా మొన్నమోపాడా? అవును పంతులా, పంతులు బళ్ళో ఉంటే 1వ క్లాస్ లో కూర్చునేవాడిని, పంతులు లేనప్పుడు 10వ క్లాస్ లో నిద్రపోయేవాడిని. రాస్కెల్, నిన్ను వదిలితే లాభం లేదు, ఇన్నాళ్ళు ఆ బడికి పోయావు, ఉత్తరం రాయటం వచ్చా? ఓ వచ్చు పంతులా. అయితే మీ బంధువులకు ఒక ఉత్తరం రాయరా. రాయలేను, మోకాలు నొప్పి. దున్నపోత, ఉత్తరం రాయమంటే మోకాలు నొప్పిందిరా? అంతే బంధులా, నేను ఉత్తరం రాస్తే చదవటానికి కూడా నేనే పోవాలా, ఎవరికి అర్థం కాదు. అరే వాణ్ణి కాళ్లు చేతులు కట్టి ఎండలో కోలుకొక్కరాయివేంట్రా. పంతులు గారు, మొద్దోడు నిద్రపోతూ నా మీద పడుతున్నాడండి. ఏరా, నిద్రపోతూ ఆ అమ్మాయి మీద పడుతున్నావా? మరి నీ అమ్మడి కాళ్ళు లేదుగా పంతులా. ఖాళీ ఉంటే నా మీద పడతావా రాస్కెల్? అమ్మా పంతుల పంతుల పరిగెత్తు పోతుంది, పోయింది పంతులా. ఏమిటది? ఎందు పొడుగ్గా మూతి ఎర్రగా ఉంది. ముంగిసరా మొన్నమోపడా, కూర్చో. పిల్లలు, మీకు లెక్కలు వచ్చినాయా? ఇంకా రాలేదండి పంతులు గారు. వాళ్ళకి రాలా మందులు, నాకొచ్చినాయి. ఏమొచ్చరా? ఒంట్లోచ్చు పంతులా. స్టాండప్ లేచి చెప్పరా. 219 26 13. రాస్కెల్ దగ్గరికి రా. 3 ఏంది 10 ఏంది 26 ఏంది 219 ఏంద్రా? ఇవే ఒంట్లో. 219 తెలుగుదేశం సీట్లు, 26 కాంగ్రెస్ వాళ్ళ సీట్లు, 10 కమ్యూనిస్టులు, 3 బీజేపీ. ఓమ్మో, ఏరా ఒంట్లు చెప్పమంటే సీట్లు చెబుతావా?
పిల్లలు ఇప్పుడు చెప్పండి, మన భూమి ఏ కోణంలో ఉంది? అరే మన భూమి గుండ్రంగా ఉందని గపక్కన అట్లా చెప్పగలిగారు మీరు? తంతారని మొయినో రాస్కల్. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ఎవరు టకటకా చెప్పండి. వాళ్ళకి తెలియదు పంతులా, నేను చెప్పనా? చెప్పరా టకటకా పంతులా? టకటకా ఏందిరా? మీరు చెప్పండి రా టకటకా అని. కూర్చోర్రా దున్నపట. అరే ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువేందిరా? అంతా కల్తీయేనండి. నేను చెబుతా పంతులు ఒక వస్తువు ఉంది. చెప్పరా. కల్తీ లేని వస్తువే పంతులా. ఉమ్ము నీ నోట్లో మట్టుబడి కూర్చోరా. అందరూ చెప్పండి, ఈ రోజుల్లో జనం సినిమాకెళ్లి ఏమి నేర్చుకుంటారు? ముద్దోడా చెప్పరా. వెనక తిరగటం. వెనక తిరిగేదేంద్రా? అవును పంతులా, సినిమాకెళ్ళిన కుర్రోళ్ళు ముందు సినిమా చూడటంలా వెనక తిరిగి ఆడోళ్ళు చూస్తుంటారు. ఏడిచేవల ముండ. ఇప్పుడు చెప్పండి, కొంతమంది తప్పకుండా సాయంత్రానికి గుడికి వెళ్లి టెంకాయలు ఎందుకు కొడతారు? పుణ్యం కోసం. ఏం కాదు, పొద్దున్న నుంచి పేదవాళ్ళు నోళ్లు కొట్టిన పాపం పోవటానికి. అరే వాణ్ణి చర్మం తీయండి. అందరూ చెప్పండి, డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళకు ఎందుకు గంతలు కట్టుకుంటాడు? తెలియదండి. నాకు తెలుసు, రోగి గుర్తుపట్టి చీకట్లు కలబడతాడని. నీ నోట్ల మట్టిపడ కూర్చోరా. సర్వం కోల్పోయి హరిచంద్రుడు కుండా కర్రా తీసుకుని కాటులో ప్రవేశించాడు. దేనికో చెప్పండి? సత్యం కోసం. ఏం కాదు, కడుపు నిండా కళ్ళు తాగి జాషుపద్యాలు వాడటానికి. అరే అరే ముద్దు, సీత అడవికి ఎందుకు పోయింది? ఊళ్ళో అప్పులు చేసి. ఏరా మహాతల్లి సీత అప్పులు చేసి అడవికి పోయిందా? అవును పంతులా, ఇప్పుడు జనం ఎట్లున్నారని దేశంలో మగవాళ్ళకి సినిమా పాటలు, ఆడవాళ్ళకి చీటి పాటలు, అందుకని అప్పుల బాధ పడలేక మొహం తప్పించుంటది. రాస్కెల్. ఏరా ముద్దు, నీకు ఆ బళ్ళో లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా? అమ్మాయి మీద రెండు తక్కువ వచ్చినాయి. అమ్మాయి ఆ బళ్ళో నీకెన్ని వచ్చినాయి? నాకు రెండో వచ్చినాయి. అరే అయితే నీకు సున్నాన వచ్చినాయి. అరే నీకు చచ్చిన చదువు రాదురా. ఏంటమ్మాయి బడికి ఆలస్యంగా వచ్చావు? మా నాయన తాగి తాగి రక్తం లేక జబ్బొచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు 5 సీసాలు రక్తం ఎక్కించినా లెగవలా. డాక్టర్ పొరపాటు చేశాడు పంతులా, 2 సీసాలు సారా ఎక్కిస్తే లేచి కూర్చున్నవాడు. ముయ్యినో రాస్కల్. అరే ముద్దు, నువ్వు కూడా ఎండబడి వచ్చావు బడికి. మీ అమ్మ లేపలా? మా అమ్మ ఊరికి పోయిందండి. పని మనిషి లేదా? ఉంద ముసలామె. అరే ముసలామని ఎందుకు పెట్టుకున్నారు? కుర్రాను పెట్టుకుంటే మా నాయన చెడిపోతాడని ముసలామని పెట్టుకుంటే ముసలామ రాగానే ఇప్పుడు మా తాత చెడిపోయాడు. ఏం మాటలు రయ్యే. ఆడపిల్లలు అందరూ వినండి, మీరంతా పెద్ద అయినాక ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకోవాలా, జ్ఞాపకం పెట్టుకోండి. అదేని పంతులా, పుట్టేవాళ్ళు వద్దంటున్నారు. పుట్టేవాళ్ళ మహనీయులు పుట్టొచ్చు, పుట్టి కూడా ఎందుకు పనికిరాని ఎదవరున్నారే, వాళ్ళని కాల్చేస్తే దేశం హాయిగా ఉండేది కొంత. రాస్కెల్. అందరూ చెప్పండి, అరే మన దేశంలో అదృష్టవంతుడు ఎవరో చెప్పండి. మాకు తెలియదండి. మన ముఖ్యమంత్రి రా అన్నం తినేటప్పుడు కూడా బందోబస్తు ఉంటుంది. అదేంది పంతులా, మనుషులు చంపినప్పుడు కూడా దొడ్డుకెళ్లేటప్పుడు కూడా 100 మంది పోలీసులు చుట్టూ ఉంటారు. అరే రాస్కెల్. అరే పిల్లలు, పెళ్ళంటే నూరేళ్ల పంట మీకు తెలుసా? తెలుసు తెలుసు. ఎరా మున్నమ్మపడా నవ్వుతావు? నాకు తెలుసు పంతులా. ఏమి తెలుసురా? పెళ్ళంటే ఏముంది పంతులా, ప్రొద్దున్నే తాలిపొట్టు కట్టి తలంబ్రాలు పోయటం, సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పులు వేయటం. దున్నపోతాడు అదే పెళ్లి. అందరూ చెప్పండి, మన దేశంలో మా మతం, మా కులం, మా దేవుడు అని తన్నుకుంటున్నారు జనం. ఇది ఎలా పోతుంది? సిగ్గొస్తే పోతుంది జనానికి. రాస్కల్. సిగ్గేంద్రా? అవును పంతులా, మా మతం, మా కులం, మా దేవుడు అంటున్నాయి గాని ఒక మతంలో ఆడవాళ్ళు కంటే ఇంకో మతంలో మగవాళ్ళు కనాలగా, అంతా ఒకటే పంతులా. సిగ్గులేక మేధావులు చెప్పడం, మూర్ఖులు వింటాం. నా దగ్గర మేధావులే నేర్చుకోవాలి పంతులా. అమ్మమ్మో ఏం చెప్పావురా? అయితే బడేందుకు ఇంటికి పోతా పంతులా? కూర్చోరా మాదర్ సార్. అరే మనిషికి చిన్న ప్రేగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? పుస్తకంలో 27వ పేజీలు ఉంటాయి. రాస్కెళ్ళి నిన్ను అడిగానా కూర్చోరా. ఇప్పుడు చెప్పండి, వరకట్నాలు ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి? మా ఆడపిల్లలందరూ కట్నాలు ఇచ్చి పెండ్లి చేసుకోకూడదండి పంతులు గారు. మొత్తం నవ్వుతున్నాడండి. ఎందుకురా రాస్కెళ్ళి నవ్వుతావు? అట్లా ఆగదు పంతులా, ఇచ్చినోడికి చేతులు, తీసుకున్నోడికి చెవులు, అడిగినోడికి నాలికకి వస్తే ఒక రోజులో ఆగిపోతాయి కట్నాలు. ఏడిచేవలే ముండా. అందరూ కలిసి జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మన దేశానికి ఉప్పెండ్లు, గాలి వర్షాలు వచ్చి మనుషులు చావటం, ఈ శని మన దేశానికి ఎట్లా వచ్చిందో చెప్పండి. దేవుడు చేసిన పనండి. అందుకు కాదు పంతులా, మంచి వాళ్ళంతా ఏపీ మాలేసుకుంటుంటే వాళ్ళని చూసి పేకాటాడేవాళ్ళు, సారా తాగేవాళ్ళు, మనుషులు చంపేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు కూడా మాలేసుకుంటున్నారే, వాళ్ళకి దమ్మ పెట్టిన పాపం పంతులైది. మాలేసుకున్న నెలంతా ఏపీ స్వామి బరాయిస్తాడు, మాలదీయంగానే మనకు చుట్టుకొని నాశనం అయిపోతున్నాం. ఒమ్ము ఒమ్ము కళ్ళు పోతేరా కూర్చోరా విధవా. అరే పిల్లలు అందరూ చెప్పండి,
మన దేశంలో మహాబాబాలు గురువులు ఏం చేస్తుంటారు? పగులు మొగోళ్ళకి రాత్రిపూట ఆడవాళ్ళకి మోక్షం ఇస్తుంటారు. రాస్కల్, పగులు మొగోళ్ళకి రాత్రి ఆడవాళ్ళకేంద్రా? అంతే పంతులా, మొన్న ఒక భక్తురాలు భజన చేసి చేసి గురువు గారిని మోక్షం ఇవ్వమంది. రాత్రి 1 గంటకు ఆయన కమండలం తీసి గబక్కన మోక్షం ఇచ్చాడు. ఈయనగానే లీనమైపోయింది. భగవంతుల్లోనా? కాదు పంతులా, గురువు గారిలో లీనమై సీకట్లో ఎటుపోయారో 7 సంవత్సరాలు అయింది. టీవీలో కూడా చెప్పారు. ఏం జన్మరానిదే. అందరూ వినండి, ప్రభుత్వం ప్రజలు అందరూ స్త్రీలను గౌరవించడం దేనికో చెప్పండి. స్త్రీలు అబలలని. ఏం కాదు పంతులా, సిగ్గులేక మేసా దింపుకోవడం గాని మొగోళ్ళు మొత్తం ఆడవాళ్ళకు పుట్టిన రకమేక, అందుకు ఆడవాళ్ళని గౌరవించడం. నీ తెలివిని ఆచరేపుడు కూర్చొని రాసుకో. అందరూ వినండి, ఆడపిల్లని ఇచ్చిన కాడ మన అమ్మాయి సుఖపడాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? మామ అత్త అందరూ బిడ్డలాగా చూసుకోవాలి. మొద్దో నవ్వుతున్నాడండి. ఎందుకురా రాస్కెళ్ళి నవ్వుతావు? అత్త సుఖపడదండి. మామకి మూగి, అత్తకు చెవుడు, మొగుడికి రేజీకటి ఉంటే ఇక ఆ విషయం అడిగే దిచ్చే ఉండదు. ఎప్పుడు వచ్చి పండుకున్నా రాస్కెళ్. అరే, నీకు చదువు ఈ జన్మలో రాదురా, నాకు తెలుసురా నీ జాతకం. జాతకం నీకేం తెలుసు పంతులా? పుట్టేవాడు రాష్ట్రపతి అవుతాడు అనుకుంటే కడుపులో ఉండగానే బందోబస్తు పెట్టి నీళ్లాడేటప్పుడు కూడా మంత్రసాన్ని రానీరు పంతులో పోలీసుల చుట్టూ ఉండి చూస్తుంటారు. అరే, మీ అమ్మ ఎంత పనికి మాలిందిరా, నిన్ను నా దగ్గర వదిలిపెట్టింది. చస్తున్నాను. మా అమ్మకి ఏం తెలియదండి, మీరేం అనుకోబోకండి. నేనే నీచుండైతే నా గాడి చండాల పొడి దగ్గర వదిలిపెట్టిపోయింది. ఒమ్ము నీకేమైనా పుట్టిందేమిరా, కూర్చోరా. అరే, ఎన్ని తన్నినా నీకు నొప్పి లేదా కాస్తైనా? ఏముండదు పంతులా, తోలు మందం తేలుగుట్టినే కదు. ఎప్పుడు నన్నే కొడతావు, వాళ్ళని ఒక్కసారి కొడతాను. అరే, ఎవరినైనా తప్పు చేస్తేనే కొడతాను రా, ఊరికి ఎవరిని కొట్టను. మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళురా. ఏం పంతులో, మేమంతా నీ బిడ్డలమైతే నువ్వు మా అయ్యవా? నీకేదో మూడింది పంతులా, మా అమ్మగానే ఎన్నదో కుమ్మి వదిలిపెట్టింది, గుల్ల గుల్ల అయిపోతావు. ఓమో, ఎంత మాట అన్నావురా, వెనక మీ పంతులు అంటాను అనుకున్నావా రాస్కే? అనుకోలేదండి, ఆ పంతులు గారు మీరు వేరండి. ఆయనకి ఎండు వాతం, నీకు తండు వాతం. అరే పిల్లలు, మన దేశం మహాపతివ్రతలు పుట్టిన పుణ్యభూమి, మీ అందరికీ తెలుసా? అవునండి, మహాతల్లి అనసూయకు భగవంతుడే వణికిపోయాడు కదండి. అటువంటి మహాతల్లులు ఇప్పుడు కూడా ఎక్కడో ఉండి ఉంటారు. ఎక్కడో ఏంది పంతులా, మా ఇంటి అమ్మడే ఉంది. మన ఊళ్ళోనా? ఎక్కడ చెప్పు, ఆమె ఎట్లా ఉంటుందో? ఆ తల్లి ముఖం చూస్తేనే సర్వ పాపాలు పోతాయి. ఎక్కడ ఏం చేస్తుంటుందిరా? అక్రమ సంబంధంతో దొంగగడ్డి తిని అర్ధరాత్రి హాస్పిటల్ గేట్లో కని చెత్తకుండీలో పడేసిన పసిబిడ్డను పందులు తింటుంటే నిలబడి నవ్వుతూ చూస్తుంది. గబ్బక్కన పోయి దండం పెట్టి పంతులా. అబ్బా, నువ్వు ముద్దుడు కాదురా, ప్రపంచ మేధావిరా. జోహార్. మరి ఏమనుకున్నావురా పిచ్చోడా, ఇప్పటికైనా తెలుసుకున్నావు నా శక్తి ఏందో. నన్ను ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి నమస్కారం చేయరా మున్నమోపోడా. అమ్మారే, అరే ఏంట్రా నువ్వు అన్నదే? పంతులా, భయంలో ఒళ్ళు పొంగి ఆ మూళ్ళు అట్ట అన్నాను పంతులా. ఇంకెప్పుడు అన్న పంతులా. అరే, బజార్ లో ఏందో మూల మీద గోలగా ఉంది కానీ జనం పరిగెత్తున్నారు, చూసిరాండి. నేను కూడా చూసేస్తా పంతులా. రే, నువ్వద్దు, రాఘవా నువ్వెళ్ళి చూసిరారా. పంతులు గారు, మొద్దోడు కూడా పరిగెత్తుకుపోయాడు. రాణి, వాడి సంగతి తేలుస్తా. ఆ అమ్మాయి, నీకు పాఠం వచ్చిందా? ఇంకా రాలేదండి. రాఘవను పంపి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంతులు గారు, మొద్దోడేందో పరిగెత్తుకొస్తున్నాడండి. రాణి, ఆ బడే అనుకున్నాడు కమల, ఈపు పగిలిపోవాలా. పంతులు గారు, పంతులు గారు, నిదానంగా. పంతులు గారు, పంతులు గారు. రాస్కెల్, ఏ మాట అయినా ముందు మనిషికి నమస్కారం చేసి ప్రతి మాట శాంతంగా రాగంతో చెబితే ఆరోగ్యం పెద్ద మనిషి తరహాలో ఉంటుందని చెప్పలా రాస్కెల్? మర్చిపోయానండి, నమస్కారం అండి పంతులు గారు. శభాష్, అట్లా చెప్పాలా? ఒక అబ్బాయి సిగరెట్ కాల్చి ఇసిరేస్తే కింద పడలా? నీ ముఖం మీద పడిందా, రాగమేదిరా. ఇంటి మీద పడి ఇల్లు ముట్టుకుని పెద్ద మంటొచ్చింది. ఓమ్మో, ఎవరిల్లు రాది? ఎవరిల్లు అయితే ఏం పంతులా, జనం గుంపులు గుంపులా వచ్చి పడి ఆర్పారా, ఊరుకుంటారా, నీళ్లు పోసి పోసి చాలా సేపటికి పంతులా వాళ్ల వల్ల కాక నిలబడిపోయారు. ఓయో, నీకు నమస్కారం చేస్తే ఎవరిల్లు తొందరగా చెప్పరా? అంతలోకి ఫైర్ ఇంజిన్ వచ్చి పడింది. ఆపారా, వాళ్ళు ఊరుకుంటారా పంతులా, 2 గంటలు కష్టపడి నీళ్లు చల్లి చల్లి అప్పుడు చివరికి ఆపారా, వాళ్ల వల్ల కాక తిరిగిపోయారు. ఓరి నాయన, నీకు దండం పెడతా ఇల్లు కాలేటప్పుడు రాగం ఎందుకురా, ఆపరా రాస్కెల్. నేను మా అమ్మకే పుట్టింది, మాట తపసిల్లు ఉండకూడదు, రాగం ఉండాల్సిందే. అరే ఆపరా రాగం. ఆపరా. అరే నిన్ను చీలుస్తా, ఆపరాగం. చీలిస్తే జనం ఊరుకోరు. అరే నిన్ను నరుగుతా, ఆపరా. నరిగితే పోలీసులు పట్టుకుంటారు. అరే ఆపరా రాగం. ఆపరం. ఆపరా. ఆపరం. అరే ఆపరా. మంటల ఆకాశానికి లేచి సామాను ఇల్లు గాలి బూడితే పోతుంటే నారాయణ నారాయణ మనుషులు తెచ్చారా, ఎవరిలో తొందరగా చెప్పరా. ఆ మంటల్లోంచి ఆమె పరిగెత్తింది. ఎవరు ఆమె?
అమ్మగారు. ఏ అమ్మగారా? పంతులమ్మగారు. ఏ పంతులమ్మగారా? మన పంతులమ్మగారే. అయ్యో అయ్యో, నా ఇల్లు కాలిపోయింది. ఇంతసేపు రాగం తీ చెప్పేది ఏమాటగానే రాగంతో చెప్పండి. అందుకని సొంత ఇల్లు కాలేటప్పుడు రాగం లేకపోతే బాగుండదని రాగం పెట్టే పంతులా. పంతులు గారండి, మీ ఇల్లు కాలిపోతుంటే ముద్దోడు సంతోషంగా నవ్వుతూ ఏ మిగిలాడండి? ఏరా, నా ఇల్లు కాలిపోతుంటే నువ్వు నవ్వుతావా? అందుకాదండి, మరిచిపోయి మీరు కూడా ఇంట్లో అయిపోతున్నారని ఆనందం పట్టలేక నవ్వానండి. ఏరా, నేను ఇంట్లో కాలిపోతుంటే నీకు ఆనందమా? అది కాదండి, మీరు ఇంట్లో కాలిపోతే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదండి, దాంతో అమ్మగారు హాయిగా బతుకుందని. ఓయో, నా ఇల్లు నాశనం చేసావు కదరా. నేనేం చేశాను పంతులా? రాగం పెంచా. వాయో వాయో, ఇంకేముంది, చంపేశాడు నా కొడుకుని. ఆ పంతులు అనుకుంటే ఈ పంతులు కట్టేసి కొడుతున్నాడుగా. ఏమయ్యా పంతులు, నీకెనక ముందు ఎవరు లేరా? వదులు, బుద్ధి లేదు నీకు, అట్లా కొడుతున్నావు. నా ఇల్లు కాలిపోయింది, నేను సర్వనాశనం అయిపోయానమ్మా. వాడేం చేశాడు? ఇల్లు కాలిపోతుంటే చూసిన వాడు గబక్కన వచ్చి చెబితే పరిగెత్తి కొంతన్న ఆర్పునేవాణ్ణి కదా. కాలిందాక ఉండి గంటసేపు రాగం తీసి చెప్పాడు. అట్లెందుకు చెప్పావరా? ప్రతి మాటకి రాగం తీసి చెప్పంటాడమ్మా, అందుకని రాగం తీశాక ఇల్లు బూడిదయింది. అమ్మా, వీడొచ్చినాక బళ్ళో పిల్లలు పోయారు, ఇల్లు పోయింది. అప్పుడు వీడిని బళ్ళో చేర్చేటప్పుడు నా రెండు చేతులు పట్టుకున్నావు. ఇప్పుడు నీ రెండు కాళ్ళు పట్టుకుంటావు, వీడిని తీసుకెళ్ళి తల్లి. అదేందయ్యా నా కాళ్ళు పట్టుకుంటావు? ఏదమ్మా వెనకపోతావు? నానా నీవు తనుకుని రోజు నాన్న చేత కాళ్ళు పట్టించుకుంటావుగా. ఒక్కసారిగా పంతులు గారు పట్టుకునేది వెనక బాబాక. అమ్మా ముందుకురా, పట్టుక పంతులా. ఇటువంటి వెదవక పడి అమ్మో, దెబ్బ కనపడకుండా పోలీసు వాళ్ళు కొట్టిన కొడుతున్నాడే. పంతులా, నీ వ్యవహారం ఇట్టు కాదు. చీరాలు చేరిపోయిన అశోక్ కుమార్తో చోత, ఆయన దయగల తండ్రి, నీ తిత్తి తీస్తాడు. యారో యారో, నీకు ఓర్పు లేదేమయ్యా? నీతి లేని నాయకులు, దయలేని డాక్టర్లు, కోడు పెట్టని కొడుకులు, చాలే గాని ఇంక రారా. ఆ బడి అనుకుంటే ఈ బడి కూడా నాశనం చేసుకున్నావు. ఇంకేం చదువులేరా? ఏ తొర్రిదన్నో మొర్రుదన్నో తెచ్చి మెళ్ళ గుదిబండ కడితే గాని నువ్వు ఒక దారికి రావురా. అమ్మా, గుదిబండ బర్రెలు కదమ్మా కట్టేది, నాకు కూడా కడతారా? చిచ్చి, గుదిబండ అంటే ఏ ఆడపిల్లనో తెచ్చి పెండ్లి చేయడురా, మొద్దు సచ్చినోడా. ఏ ఆడపిల్లనో తెచ్చే ప్రాణానికి వచ్చిందే, పోలీసు రిపోర్ట్ ఇస్తారు. ఇది తెలుగుదేశం పరిపాలన. అమ్మా సుభద్రమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? బడి దగ్గర నుంచి అయ్యా. అమ్మా, మన అబ్బాయి కదూ. అవునయ్యా. అబ్బాయికి ఎంతమంది పిల్లలు? దేశంలో ఎవరు చూసినా పిల్లలు ఎంతమంది అడిగేవాళ్ళు, కానీ పస్తులుంటే పలకరించే యజమానాయుడు లేరు. అమ్మో, ఎంత మాటన్నాడు చూడమ్మా. వాడిదేముందండి, ఏదో చిన్నోడు, పోనీయండి. అయితే పెండి చేయాలి ఇంకా? ఈ సంవత్సరం చెయ్యాలా? ఇంకెప్పుడమ్మా, గెడ్డాల మీసాలు నాకాడికి పెద్దగా ఉంటే ఈ ఊళ్ళో భలే సంబంధం ఉంది, చెయ్యండి. ఎక్కడైనా 16 సంవత్సరాల అమ్మాయి, బుద్ధివంతరాలు కావాలా? 16 సంవత్సరాల అమ్మాయా? దొరుకుద్దో లేదోనే. అమ్మా, దొరకపోతే 8 సంవత్సరాల అమ్మాయిని ఇద్దరు చూడమన్నమ్మా. చిచ్చి, తప్పురా. అయితే దున్నపోతు వెంకయ్య గారి అమ్మాయి భలే ఉంటదమ్మా. అమ్మో, నాకొద్దు. ఏందిరా? ఆ అమ్మాయితో దున్నపోతులు కూడా వస్తాయి కావాలా? ఇంటి పేర్రా? అయితే ఇవాళ దశమి, మంచి రోజు. నేను వచ్చేటప్పుడు పిల్ల తండ్రి ఇంటికాడే ఉన్నాడు. మీరింటికి పదండి, నేను మాట్లాడొస్తా. జాగ్రత్త పేరయ్య గారు, కట్నం బాగా చూడండి, పిల్ల గుణవంతరాలుగా ఉండాలి. ఏ అమ్మో, మీకు అన్ని నచ్చి పెళ్లి చేసుకోండి, పిల్ల సంగతి నాకు వదలండి, నేను చూసుకుంటా. అమ్మా. ఏందిరా? నాకొద్ది సంబంధం, పెళ్లి నేను చేసుకుంటే పిల్ల సంగతి ఆయన చూసుకుంటాడంట. చిచ్చి, మాట వరుసగా అన్నాడ్రా. అదే అమ్మా. అదిగో వస్తున్నాడు, అరవబాకరా. ఏమైంది పేరయ్య గారు? అడిగొచ్చాను. కాయా పండ? కరపచ్చిగా ఉంది. మనూడ్లోనేనా? పై బజార్ లోనే. అడిగితే అబ్బాయి ఎక్కడా, ఎవరు అని అడిగాడు. మనూడ్లోనే సుభద్రమ్మ గారి అబ్బాయి అని చెప్పా. చెబితే ఏమన్నారు? ఆ అబ్బాయి చదువురాని ముద్దబ్బాయి అంటగా అన్నాడు. చిచ్చి, ఎవరండి చెప్పింది? అబ్బాయి ప్రపంచ మేధావని చెప్పా. అమ్మా, ప్రపంచ మేధావంటే దేశం మొత్తం మీద తీసేస్తున్నాడేనా? చీ, అరవబాకరా, తెలివి కల్లోడనిరా. అదే. మరి ఆస్తి ఏముంది? ఎంతమంది పిల్లలు? ఆస్తి ఏముంది? ఇల్లు, కొద్దిగా పొలం ఉంది, మగపిల్లలు లేరు, 4 ఆడపిల్లలే. అమ్మా, 4 నేను చేసుకోను, 3 ఆయన చేసుకోమను, 1 నేను చేసుకుంటా. చీ, నోరు మూసుకోరా. మరి అమ్మాయి బాగుంటదా? ముక్కు కన్ను భలే ఉంటది. అమ్మా, అమ్మాయి నాకొద్దు. ఏంట్రా,
ఈయన ముక్కు కన్నే చెప్పాడు, కాళ్ళు చేతులు పోలే ఉంటదేమో నాకొద్దు అమ్మావు. నీకేమైనా పుట్టిందా యారా దున్నపోత, ముయ్యి నోరు. వాడి మాటలకేం గాని కట్నం ఎంత ఇస్తారు? అసలు మీరు వెళ్లి అమ్మాయిని చూసుకుని రండి, పిల్లలు నచ్చితే కట్న సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనం చూసేదే ఉంది, అబ్బాయికి అమ్మాయికి నచ్చాలిగా. అయితే ఎప్పుడు మేలప్పుడే, ఇవాళ వెళ్లి చూసుకుని రండి, తర్వాత కనపడతా. నేను వస్తానమ్మా. ఒరే అబ్బాయి కాని బట్టలేసుకో, పిల్లని చూసొద్దాం. నేను రాను, ఇంకెవరినన్నా తీసుకెళ్ళు. చచ్చినోడా, నువ్వు చేసుకోవడానికి రా పిల్లని చూడడం. నేను రాను. రా అయ్యా, బట్టలేసుకో. బట్టలొద్దు, మొండి మనం వస్తా. చిచ్చి తప్పురా. మొన్న ఒక బాగా చదువుకున్న వాళ్ళ సంబంధం చూశానే, అమ్మాయి డ్రైర్ వేసుకుని ఉంటే అబ్బాయి లంగోటు కట్టిపోయాడు. చీ నోర్మయ్, అదేమన్నా కుస్తీ అంటరా? సచ్చినోడా తొందరగా కాని. అమ్మా నే లడి. సాయిబాబా దేవుడికి దండం పెట్టు. తండ్రి సాయిబాబా. అదేంది, మా నాయన పేరు కోటయ్య కదే. తప్పురా సాయిబాబా, మేము సంబంధానికి వెళుతున్నాం, మా కాడికి ముందే అక్కడికి వెళ్లి ఈ సంబంధం కుదిరేటట్టు చూడు తండ్రి. బాబా ఇన్సల్ట్ అయిపోతాడే. వామ్మో దేనికిరా, కండ్లు పోతాయి. సాయిబాబా అంటే ప్రపంచం అంతా నిండి ఉన్నాడే, మన కాడికి ముందు అక్కడ పోయేది అండి పిచ్చి ముండా. వామ్మో నన్ను ముండా అంటావురా? నేరాను పో. అయ్యా దండం పెట్టు, ఈ పిల్ల కుదిరి పెండ్లైతే మనకి. అమ్మా పిల్ల కుదిరినాక పెళ్లి ఇంకోటి చేసుకుంటాడా ఏందమ్మా? ముయ్యి నోరు, దండం పెట్టు. శరణము శిరిడీశ్వర, శరణము శిరిడీశ్వర, భవసాగర సద్గుర శరణము శిరిడీశ్వర. జై జగదీశ సుగుణోపాస, జై జగదీశ ఓ సుగుణోపాస. తొందరగా రారా, కుక్క కుడి నుంచి ఎడమకు పోయింది. భలే సగినం. నాకు తెలుసులేవే కుక్క సగినం. నీకేం తెలుసు? కుక్క కుడి నుంచి పోయినా ఎడమ నుంచి పోయినా పైన పడి కరవకుండా పోయింది, భలే సగినం. చిచ్చి రారా. వస్తున్నాపా. రా. ఇంకెంత దూరమే? అదుగో ఆ కనపడే పెద్దిల్లేరా. అయితే వచ్చాంగా, ఇంటి మీద ఆపిలేవే, కట్నం ఏమిస్తాడే మనకి. రండమ్మా రండి. ఏవే సాపై కూర్చోండమ్మా, ఇప్పుడే పెళ్లిళ్ళ పేరై చెప్పాడు. పేరయ్యే ఇక్కడ సంబంధం ఉంది, చూడమంటే వచ్చామండి. ఈ అబ్బాయి ఒక్కడేనా? ఒక్కడేనండి. ఏడకి రాబోతున్నావు? అమ్మా వాళ్ళ అమ్మాయికి ఇద్దరు కావాలేమో, నేను ఒక్కడేగా ఇంకోటి తీసుకొస్తా. చిచ్చి నోరు మీరా ఎదవా. ఎంతవరకు చదువుకున్నాడమ్మా? చదువా? బాగా చదివినోళ్లే బడికి పోయి ఆడపిల్లలు కాల్ చేసి బళ్ళారు జైల్లో ఉన్నారు. చదివేందుకు జ్ఞానం ఉండాలి పశ్చుమావా. ముయ్యి నోరు, పశ్చుమావేంద్రా. ఇదేగామ మొదలు, ఇంకెన్ని సంబంధాలు చూడాలను. అబ్బాయి ఏం పని చేస్తాడు? పనెందుకు? మనిషికి అదృష్టం ఉండాలి. అదృష్టం లేనోడికి కట్టేసిన గుర్రం గాడిద నిలబడుద్ది. చీ ఊరుకోరా, అమ్మాయి ఎంతవరకు చదువుకుందండి? 5 వరకు చదువుకుంది. రైట్, చీట్లు రాసేంత వరకు చాలు, పని జరుగుద్ది. పాపిస్టోడా, ఏం పని రాది? ఏమన్నానే ఉప్పు పప్పు లెక్కలు. అమ్మాయి ఏదండి? లోపల ఉంది రాండి. అమ్మా అమ్మాయి సుళ్ళు జాగ్రత్తగా చూడవే. నీనోరు బడా, ఊరుకోరా. ఇదేమన్నా బర్రిగొడ్డంట్రా సుళ్ళు చూసుకుంటానికి? ఈమె మా పెద్దమ్మాయి. అమ్మాయికే ముక్కు ముఖం బాగానే ఉంది. అబ్బాయి వయసెంత, ఎప్పుడు పుట్టాడు? రక్తగా నీరు నాకు పుష్టానికి నాకు ఒక్క రోజు తేడా. వమ్మో అంత వయసుందా? కాదులే, ఆయన బుధవారం పుట్టాడు, నేను వేస్తారం పుట్టా. నీ నోట్లో మట్టిపడా, ఊరుకోరా. అమ్మావు ఆ అమ్మాయి నాకెళ్ళి గుడ్లూరు నుంచి వస్తుందే. ఉరుగు చూడడం కాదురా, అమ్మాయికి ఎడం కంట్లో మెల్లుంది, అదృష్టంరా. అదృష్టమేనే, మన ఇంట్లో దొంగలు పడ్డా వాళ్ళకెళ్ళి చూస్తున్నా, మెల్లకన్ను కదో ఎవరికెళ్ళో అనుకుంటారు, గబక్కలేసి పట్టుకోవచ్చు. భలే చీ ఊరుకోరా పాపిస్టోడా. ఏమ్మా మరి పిల్ల నచ్చిందా? నచ్చిందండి. అబ్బాయికి? వాడిదే ఉందిలేండి. ఈ రోజుల్లో పిల్ల పిల్లవాడికి నచ్చితే మనదేముంది మరి? మీ బరువు ఎంతో చెప్పండి. నేను 30 కిలోలు, మమ్మ 70 కిలోలు. చిచ్చి ఒరే ఒరే, బరువు ఎంత అంటే కట్నం ఎంత అంటరా? మాయస్ వచ్చినోడా. సరే అడగమన్నారు కాబట్టి చెబుతున్నాను, 50,000 ఇచ్చి వాచి ఉంగరం లాంఛనాలు. వమ్మో మోటార్ సైకిల్ తొక్కుతాడా? సుట్టుకుట కావాలని ఎత్తిన పెట్టుకుంటానికి. ఊరుకోరా సచ్చినోడా, కట్నం 50,000కి ఒక్క రూపాయి తక్కువైనా చేసుకోండి. ఆడపిల్ల కట్నం అడగమైందమ్మా. మనకు ఆడపిల్లలు లేరు కదరా. అదేంటి, ఒకరు పురుషులు పోయిన వాళ్ళకే ఆడపిల్ల కట్నం తీసుకుంటున్నారు. చిచ్చి ఊరుకోరా, మీరేదోటి తేల్చి చెప్పండి పోతాం. పేదోణ్ణి 5,000 ఇస్తాను, దయపెట్టండి. 5,000? ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని, నరాలు చచ్చుబడ్డవాడికి 40,000, ఆడంగరేఖలోడికి 60,000. అసలు మగవాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి ఆడోళ్ళు అల్లాడిపోతుంటే? అమ్మాయి ఏమన్నా పాటలు పాడుద్దా? పాడుద్ది. ఓ పాట పాడమ్మా, సిగ్గుపడుతుంది. ముందు నువ్వు పాడమ్మా, తర్వాత అక్కాయి పడుతుంది.
అమ్మా ఇప్పుడు నువ్వు పాడు. అమ్మో ఈ అమ్మాయికి నచ్చే నాకొద్దమ్మో. అమ్మాయికి లక్ష, నతికి లక్ష, 2 లక్షలు ఇస్తే చేసుకుంటా. వాడి మాటలకేం గాని, 1 లక్ష ఇవ్వండి. మా అమ్మాయికి నచ్చైతే మీ అబ్బాయి ముద్దోడు కదూ. మాకొద్దు రా అమ్మో. భలే వాడొచ్చాడు సంబంధానికి. ఏడ్చేవలే పో రావే. పదా అది కాదురా, చదువు ఇట్లాగే పాడు చేసుకుంటవి. పిల్ల దగ్గర కూర్చుంది మొదలు ఎచ్చులు కోతలు నువ్వు. ఇక పెండ్లి కూడా నాశనం చేసుకున్నావో, బొచ్చె తీసుకుని సాధువుల్లో కలవాల్సిందే. పాడు సంబంధం, కాళ్ళు పడిపోయినాయి. ఎల్లు ఇంట్లోకి వెళ్లి అన్నం తిని పడిసావు. అబ్బా నిద్ర కూడా బానీరు. అయ్యా అమ్ముందా ఇంట్లో? అమ్మో ఎవరో వచ్చారే. ఎవరా? ఎవరండి మీరు? ఏ ఊరు? మాది యావలపాడు. ఏం పని మీద వచ్చారు? మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంటగా. మా అమ్మాయి ఉంది, భలే తెలివి. ఒకసారి వచ్చి చూసుకోండి. వాడికి పిల్లలు నచ్చడం లేదండి. అదమ్మా నాకే కన్ను శ్రీదేవిలాగుండాలి, ముఖం సౌందర్యలాగుండాలి, మనిషి మీనాలాగుండాలి, రంగు రమ్యకృష్ణలాగుండాలి, చేతులు శారదలాగుండాలి, అరికాళ్ళు ఆమెలాగుండాలి, నడిస్తే నాగేశ్వరరావు లాగుండాలి. అప్పుడు నేను చేసుకునేది కదమ్మా. చిచ్చి ఊరుకోరా, వస్తాం పదండి. అమ్మో మొన్నకు అమ్మాయిని చూశాను, భలే ఉందే. ఎక్కడ్రా? మనూళ్ళోనా? చూద్దాం బా. వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఇల్లు ఎక్కడ తెలియదమ్మా, లాడ్జింగ్ లోంచి పోలీసులు పట్టుకెళ్తుంటే చూసా. చిచ్చి నీకు నాశనం నీకు రాను. అదట్రా పిల్ల, ఇందాక ఆవిడొచ్చి పిలిచింది కదా, వాళ్ళ అమ్మాయిని కూడా చూసొద్దాం రారా. నేను రాను, నువ్వు పోయి చూసిరా. ఒరే ఈ పిల్లని కూడా చూసొద్దాం రారా. జలనిధి జాబిలి అవనే అంబుధి, జలనిధి జాబిలి అవనే అంబుధి, దుర్గా నయనాల వెలుగులోనా. జలనిధి జాబిలి అవనే అంబుధి, దుర్గా నయనాల వెలుగులోనా. జలనిధి జాబిలి అవనే. ఆగరా. ఏందమ్మా సగినం సరిగా గాల? ఏంది కాకి నెత్తి మీదగా పోయిందిరా. భలే సగనమ్మా. నీ కాకి సగనం కూడా తెలుసురా? తెలుసమ్మా, కాకి ఎడిపోతే మా నెత్తిని ఎరక్కుండా పోయింది. భలే సగనం దున్నపోతు రారా. అమ్మా ఎనకబా. మళ్ళీ ఏంద్రా? ఆయన ఎదురొస్తున్నాడే. ఎవరు ఆయన? అమ్మో వచ్చాయన ఎవరని పంచాయతీ బోర్డుకు 10 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఈయన ఎదురయ్యాడు, మనం ఇక ఇంటికి తిరిగి రావటమే. చిచ్చి శుభం అంటే వెళ్తుంటే ఏం మాటలు రాయి. అమ్మా మనం పోయే అమ్మాయి ఇల్లు ఎక్కడే? నువ్వు రారా, వచ్చేసావు లేరా? ఊరు చివరినలే ఆ కనపడే డాబా. అమ్మా కట్నం 2 లక్షలు లేకపోతే నేను చేసుకోను. ఒరే మొన్న కూడా 1 లక్ష రూపాయలు ఏంది చేసుకోనంటవే? చదువు లేదు, ఆస్తి లేదు, నీ ముఖానికి పిల్లనిచ్చేదెవర్రా? ఏదో బెట్టుగా చేసుకోవాలరా మాయ సచ్చినోడా. నందామయా గురుడ నందామయా, ముద్దోడు చెప్పింది జరిగేనయా. నందామయా గురుడ నందామయా, ముద్దోడు చెప్పింది జరిగేనయా. ఒక్కొక్క మొగోడికి 7 గురు ఆడోళ్ళు వెంటబడే రోజులొచ్చాయయా. నందామయా గురుడ నందామయా, ముద్దోడు చెప్పింది జరిగేనయా. మున్నమో పోళ్ళంత పెళ్లికై కూర్చుంటమ్మో, మొగోళ్ల ప్రాణాన్ని కొచ్చిందయా. నందామయా గురుడ నందామయా, మొద్దోడు చెప్పింది జరిగేనయా. మొద్దోడు చెప్పింది జరిగేనయమ్మో. ఒరే ఒరే వచ్చేసా ముయ్యి నోరు. అరే అరే
మాట చెప్పి రాగానే మా ఎందు దయించి మర్యాదగా వచ్చారు. కూర్చోండమ్మా, కూర్చోండి. కాఫీ తాగుతారా? ఏం వద్దు. అమ్మాయి ఎక్కడా? లోపలుంది, వెళ్లి చూడండమ్మా. అమ్మా, అమ్మాయికి ఎదురునాలుకలు ఉంటాయేమో, జాగ్రత్త చూడమ్మా. చిచ్చి, మంచాలకి మండిగాలికిరా ఎదురునాలుకలుండేది. ఈ అమ్మాయి రా, చూసావా బావుందా? ఓ ఎర్రగా మేకలాగుందమ్మా. నోరు ముయ్యి. అమ్మాయి నచ్చిందమ్మా? ఓ పిల్ల రత్నంలాగుంది. అబ్బాయికి నచ్చిందా? నాకు నచ్చితే వాడిదేముందండి, వాళ్ల నాన్నకు నచ్చాలిగా. అమ్మా, నా పిల్ల నాన్నకు నచ్చేది ఏందమ్మా? చిచ్చి, నీకు బుద్ధి లేదురా. బాబు, నీకు నచ్చిందా అమ్మాయి? నాదేముంది, ఊళ్ళో కుర్రోళ్ళకి నచ్చాలిగా. చిచ్చి, అదేంది? నా స్నేహితులకులే. నీ నోరు బడా, ఊరుకోరా. అమ్మా, నువ్వు కూడా ఓసారి అబ్బాయి నటెళ్ళి అడుగమ్మా. ఎట్లుందిరా పిల్ల? భలే ఉందమ్మా, నాటు పొగకంత ఘాటు లేదు గాని దొర పొగకంత దొరబడింది పిల్ల. చిచ్చి, ఇదేమన్నా పొగతోటంట్రా? అమ్మకి అబ్బాయికి నచ్చినట్లేనా? ఓ మరి ఆ రెండు ముక్కలు చెవులో వేయండమ్మా. పండుగ అత్తమ్మా వేస్తాను. ఏంట్రా వేసేది? చెవులో రెండు బొట్లు మందు వేయమంటుందమ్మా. మందు కాదురా సచ్చినోడా, కట్నం ఎంతో రెండు ముక్కలు చెవులో చెప్పమంటున్నారు. అదే, అమ్మాయి చదువుకుందా? ఏదో కొద్దిగా చదువుకుంది. అబ్బాయి? వాడు చదివింది కొద్దే గాని లోక జ్ఞానం గొప్పగా ఉందండి. ఏ పనైనా చేస్తాడు, ఇరుకు బరుకు లేదు. నిజమేనమ్మా, నాకు లోక జ్ఞానం బస్తాల బస్తాలు ఉంది కదమ్మా, నవ్వుతూనే ఏడుస్తుంటా. కోపం అయితే ఎవరినైనా కొరుకుతా. నీకేమైనా పుట్టిందిరా ఎరా? మరి కట్న సంగతి చెప్పండి. మొన్న వాళ్ళు లక్ష ఇస్తానంటే చేసుకోలేదు. అడగండి. నేనన్నీ తెలుసుకున్నా. మీరేమో 50,000 ఇమ్మన్నారంట, అబ్బాయేమో ముందు 1,00,000, తర్వాత 3,00,000 అడిగాడంట. మా ఓటి పేదవాళ్లు ఏమిస్తారమ్మా? ఈ కట్నాలు ఇయ్యలేక ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు దిగుడు పావుల్లో పడి చస్తున్నారు. మీకేం తెలుసు? ఈ మాటలు మాకొద్దు గాని, మీరు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి ముందు. ఆ సంబంధానికి మీరు అడిగినట్లే 50,000 ఇస్తాను. నాదేముంది, చేసుకునేవాడిష్టం, ఎంతో వాడే చెప్పాలి. 2,00,000 చేసుకుంటా. వామ్మో, నన్ను నిలువునా అమ్మినా అంత తేలేను బాబు. మరి ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని, పాండపోడికి 5,000, మూర్చోడికి 30,000, నచ్చోడికి 40,000. అంత కట్నవా? నేనీయలేను. పిల్ల తెలివిగలది, ఇరుగింట్లో పొరుగింట్లో ఏ ఇంట్లో కూడా కూర్చోనెరగదు. ఎక్కడన్నా తిరగమను, నాకెందుకో యాళ్ళ గాటికొచ్చేసరి. ఏమ్మా? చిచ్చి, నోరు మూసుకురా, దున్నపోతాడా. అట్లా అనబాకండి, లేని బిడ్డ. చేసుకో బాబు, మంచి తెలివిగల అమ్మాయి. ఏది, ఒక పాట పాడమానండి. మాకు సంబంధానికి వచ్చినప్పుడు పాడిచ్చే ఆచారం లేదమ్మా. ఇప్పుడేమో అమ్మాయికి వరసేనోళ్లు పాడతారు, పెళ్లి రోజు అమ్మాయే పాడుద్ది. అమ్మా జ్యోతి. ఏంటత్తయ్యా? ఒక పాటంత పాడమ్మా. మీకు పాటలంటే ఇష్టమైతే పాడతాను, మాకు కట్నమంటే కష్టమండి తెలుసుకోండి. నేను పాడినాక సాధన్నారా ఊరుకోము, అది మంచి కాదు చెడ్డ, అది మంచి కాదు చెడ్డ. అమ్మాయి పాట నాకు నచ్చలా, పెళ్లి కూతురు పాడాల్సిందే, లేకపోతే పోతా నాకొద్దు. లేమ్మా, పోతాం ఇంటికి. బాబు బాబు, పోమాకండి. అమ్మాయికి తగిన సిగ్గు. సిగ్గైతే మెల్లగా పాడమనండి, నోట్లో నోట్లో పాడమనండి. నీకు బుద్ధి లేదంటమ్మా? బంగారం లాంటి నా కొడుక్కి మూగదాన్ని అంటగట్టాలని చూస్తారా? చి, లెగరా పోదాం. బాబు, మూగిదైనా అంతగత్తే, తెలివితో కాపురం బాగా చేసుకుంటుందయ్యా. మూగిదాన్ని చేసుకోవటం. బాబు, చేతులు పట్టుకుంటుండా కాదనబాకండి. ఈ మూగిదాన్ని చేసుకోవాలంటే పిల్లకి 2,00,000, మూకి 3,00,000, మొత్తం 5,00,000 ఇస్తే చేసుకుంటా. ఏందిరా చేసుకునేది, రారా. మామదేముంది, చేసుకునేది నేను, 5,00,000 ఇస్తావా? నేను ఇయ్యలేను బాబు. కూర్చునమైందే అమ్మా, రావే పోతాం, వెళ్తున్నా. ఇస్తావా? నేను ఎక్కడ తెచ్చేది బాబు? వెళ్తున్నా, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, రావే. ఓరి భగవంతుడా, దేశంలో బియ్యం తగ్గించారు, సారాయి తగ్గించారు, పుట్టే పిల్లల్ని తగ్గించారు, కాని ఏ దేశం ఏ ప్రభుత్వం కట్నాలు మాత్రం తగ్గించలేకపోయారు. చిచ్చి. అమ్మో, మూగిదాన్ని చేయాలని చూసిందమ్మో. చిచ్చి, నోరు మూసుకోరా సచ్చినోడా. సంబంధానికి వెళ్లిన కాడ నుంచి ఎచ్చులు మాటలు నువ్వు. పిల్లకు 2,00,000, మూకి 3,00,000. నా నోట్లో వస్తారా జనం? ఇక నా జీవితంలో నీకు సంబంధానికి నీ తోటి రాను, చంపలేసుకుంటుండా. నీకు పెండ్లి ఈ జన్మలో కాదు. పెళ్లి కాకపోతేనే మంచిదే, పెళ్లి కానించి అంత నరకయాతన. ఏమ్మా, నా వచ్చి పన్నకి ఏ చీర కొన్నావని అడిగిందో, నా ముఖానికి చీర కూడానా? ఈ మొల మీద చీరేగా అదే ఉతుక్కోవటం కంటుకోవటం. పిచ్చిదైనా ఒక మంగళసూత్రం తెమ్మంటే ఒక మంచి లేదు, చెడ్డా లేదు, ప్రొద్దున పోతాడు, తెల్లవారుజామునొచ్చి పనుకుంటాడు అని మొగోళ్ళని ఆడోళ్ళు ఆడిపోసుకోవటమేగా. ఏడిసావులే, నోరు మూసుకోరా సచ్చినోడా. ఇదిగో తాళం చెయ్యి, తలుపు తీసి కూర్చో. నేను పెండ్లిళ్ల పేరయ్య దగ్గరికి వెళ్లి 4 ముక్కల ముఖాన్ని అడిగొస్తా.
అమ్మా పెళ్లిళ్ళ భార్య ఇంటికి పోబాక నేరుగా ఆయన మొండింటికి పో. పద సరేగాని ఈ ఇల్లు ఎవరిది? కొత్త ఇల్లు బలే కట్టారు. ఆ ముద్దోడిదే. అబ్బా అబ్బాయింది, వాడికి పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారే. వాడికి పిల్లలు కూడా ఇస్తారంటే వాణ్ణి గోల గోల చేసి పోవాలా? పదవే. మనకెందుకు రావే? కాదే, నన్ను వాళ్ళు ఏమి గోల చేసేవాడని వాడి సంగతి తేలవాలా? వద్దు రావే. నోరు మూస్తున్నా, ఎవ్వడ్రా? ఒరే ముద్దోడా, తలుపు తీయరా. రాయి తీసుకుని మొక్క పెడతా. నన్ను ముద్దోడంటావా? ఏరా, నన్ను బొక్క పెడతావా? ఓమో లలితమ్మయో, నువ్వా? అమ్మమ్మా, అప్పుడు చానాళ్ళ కిందట లలితమ్మాయి వచ్చిందమ్మా. ఏ లలిత, బాగున్నావా? చానాళ్ళకు వచ్చావు, పిల్లలెంతమంది? నాకింకా పెళ్లే కాలా. పిల్లలు పుట్టుంటారే, అమ్ముకొని ఉంటది. పళ్ళు రాలిపోతాయి రాస్కెల్. అవును, ఇప్పుడుదాకా పెండ్లెందుకు కాలా? చాలా సంబంధాలు వచ్చి వెనక్కి పోయినాయి. ఎందుకని? సంబంధానికి మామూలుగానే వస్తారు. ఆస్తి బోలుడు ఉంటే నేనొక్క పిల్లనే అయితిని వాళ్ళిష్టం వచ్చినట్లు కట్నాలు అడుగుతున్నారు. మా నాయని కోపం వచ్చి వెళ్లిపోమ్మంటాడు. అట్లనుకుంటే ఆడపిల్ల ఈ రోజుల్లో కట్నాలు లేకుండా బయటికి పోవడమే. అవునమ్మో, మందు లేకపోతే ప్రాణం పైకి పోద్ది, మని ఉంటే ఆడపిల్ల బయటికి పోద్ది. అవును లలిత, మా అబ్బాయిని చేసుకోకూడదు. చీ, ఈ ముద్దొడ్నా చేసుకోటం, తపాళ ముఖం. నీ గాడికి అందగాడే, మా అబ్బాయికి ఏం తక్కువని? ఓమో లలిత, నాకొద్దే, కోపం వస్తే మనిషి బొడ్లో పెట్టుకుంటది. చీ, ఊరుకోరా. నేను పోతున్నానమ్మా. ఏంటి మా అబ్బాయి సంగతి? ఏమో నాకు తెలీదు, మా నాయన్ని అడుక్కోండి. అరే పొద్దుకూకింది, లలితమ్మాయిని అక్కడ దాకా వదిలిపెట్టారా? రామయ్యో, వెళ్దాం. ఏరా, నీకు నేను కావాలా పెండ్లికి? ఏమో నాకు తెలీదు, మమ్మని అడుక్కోపో. తెగ సంబంధాలు చూస్తున్నారంటగా, కట్నాలు లక్షలు లక్షలు, నత్తిదాన్ని మూగిదాన్ని. అంతకాడికి నీ ముఖానికి ఇంకెవరు దొరుకుతారు? నత్తిదాన్ని మూగిదాన్ని మేము చూస్తున్నాం, అసలు నిన్ను ఎవడు చూడలేదుగా. అరే మొహం పగులుద్ది, జాగ్రత్త. నాకే బోలెడాస్తుంది, కొండ మీద కోతి దిగొచ్చుద్ది. అబ్బో, కోతి మీద పోయింది బుద్ధి, వద్దు, కుక్కని చేసుకో, వాకిట్లో ఉంటది. నీ మొహం మీద వాటి మొహాలే బాగుంటాయి. ఆ ముఖం ఆ కన్ను చూడు, ఎట్లా పుట్టిందో. ఏ నా కనుకే, నాది రాజకీయ కన్ను. రాజకీయ కన్నా అదెట్లా ఉంటది? జనాన్ని చూడదు, ఎప్పుడు జేబులు చూస్తుంటది. ఏమునవ్వది, మొగుడు ముంచె నవ్వు. ఏ పళ్ళు రాల్తాయి, నాది వరాల నవ్వు. వరాల నవ్వు కాదది, ఎలక్షన్ లో ఓడిపోయినాడు ఏడవలేక నవ్వుతుంటాడే ఆ నవ్వు అది. ఏ ముద్దోడా, ఈరగదీస్తా నిన్ను. నిన్ను ఇంటి దాకా వదిలిపెట్టను బా. మొద్దు మొద్దు, చీకటిగా ఉంది, పోబాకరా. మరే ఒక మాట అడగనా? ఏం మాటది, అడుగు. మరే నన్నే పెళ్లి చేసుకుంటావా? ఈ మాటేనా? ఏదో అనుకున్నా, చేసుకుంటాలే. నిజంగానా? నిజంగా. ఒట్టే ఒట్టు అట్టగదమ్మా, ఒట్టేసి గిల్లాలా. సరే గిల్లా. అమ్మా అమ్మా, నాకు పెళ్లి అయిపోద్ది, అబ్బాయి పుట్టి ముఖ్యమంత్రి అయి బియ్యం కిలో రూపాయి అమ్మిస్తాడు, జనాన్ని కరువు పోయి ఎవరి అబ్బాయి ఏ తండ్రి కన్నాడని చెప్పుకుంటుంటే ముద్దబ్బాయి కొడుకు అని తెలిసినప్పుడు నా స్వామి రంగా. అమ్మో 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 అమ్మో, మురిగుంట్లో పడ్డావు, పడు, బుద్ధి రావాలా. పెళ్ళా ముఖ్యమంత్రి, మురిగుంట్లోనే పడిచావు. చీకట్లో చేసుకుంటానని ఎల్తురు బాగానే వెళ్తున్నావా? అమ్మాయో నా పెళ్లి, పెళ్లి అమ్మాయో పెళ్లి. పట్నం లేకపోతే మా నాన్న అడుక్కోపండి అంతే. అమ్మా అమ్మో అమ్మో, ఇదేంద్రా ఒంటి నిండా బురద, ఏడబడ్డావురా? లలితమ్మాయితో పోతూ పెళ్లి సంగతి ఎత్తంగానే బురదలో నెట్టిందే. పెండ్లేందిరా? ఆ అమ్మాయి అడిగిందే, కట్నం లేకపోతే చేసుకుంటాను, మా నాయనతో మాట్లాడమంది. అమ్మా చాలా ఆస్తి ఉందంటమ్మా. వాళ్ళ నాయన మనకిస్తాడంట్రా, కట్నం లేకుండా ఎట్లరా? నీకేం తెలిసే, ఇప్పుడు దేశంలో ఎవరైనా ముందు పిల్ల నచ్చితే మా కట్నం వద్దు అంటారు, పెళ్లి రోజు కట్నం కావాలని పేచి పెట్టుకుంటారు. ఇక సచ్చినట్లు అడిగినంత ఇయ్యాల్సిందేగా, అదేమ్మా నా ఆలోచన. అబ్బా భలే ఉందిరా ఆలోచన, ఏమి తెలివిరా నీది. మరేమనుకున్నా, నాది రాజకీయ తెలివే, ఓటుకొచ్చినప్పుడేమో కొత్తలు కట్టిస్తామంటారు, సీటు రాగానే ఉండలు బీకేస్తారు. సరే ఇవేళే పోదాం, కానీ నేను రెడీ లలిత దగ్గరకు. ఉండయ్యా, దేవుడికి దండం పెట్టుకెళ్దాం. అమ్మా ఆగు, వాళ్ళిద్దరు వస్తున్నారే. వాళ్ళకేవిరా? ఆయన ఎవరని? ఇంటికాడ పెళ్ళాం బిడ్డలు పస్తులు పడి వస్తుంటే ఉంచుకుందాన్ని తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు చూపించడానికి పోతున్నాడు పనికి. ఎదవా చీ, రారా. పద అమ్మా లలిత, ఎవరా వచ్చేది? మన ఇంటికి లాగే ఉంది చూడమ్మా. నాన్నో, వీళ్లేనే చెప్పింది, వస్తున్నారు, కట్నం లేకుండా నన్ను చేసుకుంటానన్నారు. నిజమేనమ్మా? నిజమేనన్నా. అమ్మో ఆ ఇల్లేనే చూడవే, ఆ డాబాలో బండ్లు ఎన్నుండో చూడమ్మా. ఒరే జాగ్రత్త, రండి రండి, కుర్చీల మీద కూర్చోండి, కాఫీ తాగుతారా, కొబ్బరి బండాలా? వద్దండి, తాగే వచ్చాం. మేము వచ్చిన సంగతి అమ్మాయి చెప్పే ఉంటదనుకుంటాను. చెప్పింది చెప్పింది, బోరిడి ఆస్తి జీతగాళ్లు అంతా ఉంది పిల్లొక్కతే. ఇన్నాను అబ్బాయి అమ్మాయి ఒకే బళ్ళో చదివారంట,
మంచి స్నేహితం కూడా. చదువుకుంది కదో, కట్నం ఇచ్చి చేసుకోవడం దానికి ఇష్టం లేదు. బోలెడి సంబంధాలు వచ్చినాయి. ఒక్కతే ఆస్తుండా, అయినా కట్నం రొక్కంగా వాళ్ళు అడిగినంత ఇస్తే గాని పెళ్లి చేసుకోమని తిరిగిపోతున్నారు. మా అబ్బాయి నచ్చాడా బాబు? అబ్బాయికేం ఈడు జోడు బాగుంది, అమ్మాయిని కూడా చూసుకోండి. అమ్మాయికే బంగారు బొమ్మ. మరి అబ్బాయికి అమ్మాయికి నచ్చాలగా? అబ్బాయికి నచ్చే వచ్చామండి. మరి అమ్మాయిని కూడా అడగాలగా? మరి అడగండి లోపలికెళ్ళి. అమ్మా ఏంటి నీ ఉద్దేశం? అబ్బాయికి చదువు ఎక్కువ లేదు. చేసుకుంటా, చదువు లేకపోయినా బాలే తెలివి కలవాడు. ఏమన్నదండి అమ్మాయి? అమ్మాయికి ఇష్టమే, మరి పండు పసుపు పెడతారా? ఎందుకండి ఇవన్నీ? ఒకేసారి లగ్నం పెట్టుకుని పెళ్లి చేసుకోవడమే. సరే మీ ఇష్టం, కట్నం ఇప్పుడేమీ మనం. కొద్దిగా అన్న ఇకపోతే ఎట్లా? అబ్బాయి ఎక్కడికో పోతున్నాడేంటి? ఒరే ఒరే ఎక్కడికరా పోతున్నావు? అమ్మా నువ్వు కట్నం పడితేనే బావిలో పడతా. అమ్మా లలిత, అమ్మా లలిత బావిలో పడతానికి పోతున్నాడు. నా వల్ల కాదు గాని, కొంచెం లాక్కురా తల్లి. అరే ఎక్కడికిరా పరిగెత్తున్నావు? బావిలో పడటానికి. ఎందుకు? మా నాన్న నన్ను నీకు ఇస్తానన్నాడుగా. అందుకాదు, మా అమ్మ కట్నం పడుతుంది, కట్నం పడితే నాకు ఇష్టం లేదు, నేను బావిలో పడతా. నన్ను చంపుకున్నట్టే, పెళ్లైతే నీ భార్యను కదా, నా మాట వినవా? నిజమేనమ్మాయో, పెళ్లైనా నన్ను తనకూడదు. చీ తప్పు, భర్తను తంటే కళ్ళు పోతాయి. అదేంది దేశంలో ఒక్కొక్కరు మొగుణ్ణి రోజుకు రెండు సార్లైనా తంతుంటారుగా. చీ తప్పురా మొద్దోడా. నీ ముఖం చూడపో. ఏందిరా, నిన్ను పెళ్లి చేసుకుంటుంటే ఇంకా నన్ను మొద్దోడు అంటున్నావు. ఏమనాలా చెప్పు. నన్నే ముద్దేశ్వరరావు గారు అనాలి. రండి ముద్దేశ్వరరావు గారు. వస్తున్నా గాని అమ్మాయో, మరే ఒక ముద్దిస్తావా? తప్పు, అవతల నాన్న. ఎందుకమ్మా లలిత అబ్బాయి బాయిలో పడేది? కట్నం తీసుకోడంట, వాళ్ళమ్మ మనల్ని కట్నం అడగగానే బాయిలో పడతానికి పోతున్నాడు. అబ్బా నా మనసుకు నచ్చినాడమ్మా. సరే గాని పండు పసుపు కూడా వద్దు, ముందు ఏ లగ్నం ఉంటే ఆ లగ్నానికి చేద్దాం. మీరు కూర్చొని ఉండండి, నేను బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళొస్తా. అమ్మాయి లలిత, ఆస్తి ఎంత ఉంటది? కోటి రూపాయలు దాటుద్ది. పంతులు గారిని అడిగాను, రేపు ప్రొద్దుటే ఒక లగ్నం ఉందంట, అది తప్పితే మూడు నెలల దాకా లగ్నాలు లేవంట, రేపు సాయంత్రమే పెళ్లి. సరే మీ ఇష్టం, మేము వెళ్లి పెళ్లి పనులు చూసుకుంటాం. మీరు వెళ్ళద్దు, నా కుక్క అమ్మాయే, నా ఇంటి దగ్గరే పెళ్లి, అన్ని విషయాలు జీతగాళ్లు నేను చూసుకుంటాము. మీరు ఇక్కడే ఉండండి. అమ్మాయి లలిత. ఏంటి నాన్నా? అత్తమ్మ అబ్బాయి ఇక్కడే ఉంటారు, ఏం కావాలో చూస్తుండు. సరే, వాళ్ళకేం తక్కువరా? అమ్మో మేళగాళ్ళు పంతులు గారు కూడా వచ్చేసారే. నువ్వు ఊరుకోరా, నాశన పోడా. వెంకయ్య గారు ఇంకా కూర్చునే ఉన్నారైంది. 9 గంటలకే లగ్నం, లేచి స్నానాలు చేసి పెండ్లు కొడుకుని పెండ్లు కూతుర్ని చేస్తే కాళ్ల గోళ్ళైనాక వెంటనే లగ్నాలు కూర్చోవాలా? ఆయనిచ్చి రాండమ్మా, చుట్టాలందరూ వచ్చేసారు. కూర్చో పీట మీద. పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతురు పక్కన కూర్చోవాలా? అబ్బాయిని పిలవండమ్మా. మీ అబ్బాయేడమ్మా, లగ్నం మించిపోతుంది, పిలవమ్మా. వాడలి కూర్చున్నాడండి ఇంట్లో. ఎందుకు? ఏమో మీరే వెళ్లి పిలవండి, నేను పిలిస్తే రావడంలా. ఏంటబ్బా ఇక్కడ కూర్చున్నావు? లగ్నం మించిపోతుంది, తొందరగా రాయ్యా. మా కొత్త పిల్ల. వామ్మో ఏంది బాబు కట్నం? ఏది వద్దంటే ఇంకా? ఇప్పుడు కావాలా? ఎంత కావాలా చెప్పు బాబు, 10 మంది చుట్టుపక్కల తేలికైపోతాను. ఎంత కావాలయ్యా? నీకున్న ఆస్తి మొత్తం రాసి నా చేతి కాగితం ఇస్తే నీ కూతురు మెడలో తాలిబొట్టు కడతా, లేకపోతే ఇక నీ కూతురు ఎవరు చేసుకోరు, చూసుకో. అమ్మో నాయనో. ఏంటి నాన్న? ఇంకేముందమ్మా, మన జీవితాలు పాడైపోయినాయమ్మా. ఏమైంది? ఏడో మాక చెప్పు నాన్న. మన ఆస్తి మొత్తం రాసిస్తే నీ మెడలో తాళి కడతాడంటమ్మా. ఓరి దుర్మార్గుడా నాన్న, నువ్వు ఏడో మాక దేశానికి వాడికి నీ బుద్ధి చెప్పాల ఉండు నాన్న. ఏం ముద్దేశ్వరరావు గారు, ముందు కట్నం ఏమి వద్దని, తీరా లగ్నానికి పీటల మీద కూర్చున్నాక ఆస్తి మొత్తం రాసిస్తేనే గాని నా మెళ్ళ తాళి పట్టు కట్టవా? కట్టణం. అంతేనా? కట్టణం. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు తాళి కట్టను బా. నాన్న. ఏందమ్మా? మన కొత్త జీతగాడు రామారావుని పిలువు నాన్న. ఎందుకమ్మా? పిలవాలి. సరే పిలిచారా అమ్మగారు? రామారావు ఇదిగో తాళి పట్టు, నా మెళ్ళో కట్టు. ఓమ్మో రా, దగ్గరకు రా, మెళ్ళ తాళి కట్టు. అమ్మో నా పెళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నారు? అమ్మో అమ్మో నా పెళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడు ఇట్లా చేయనమ్మా, ఎప్పుడు ఏంటి పోతాను అమ్మా, బుద్ధి వచ్చింది అమ్మా. అమ్మా తీసేది కట్టాలి, నాకు వద్దయ్యా, వద్దయ్య మీద అన్నం పెడతానయ్యా, నాకు దేశానికి దేశానికి కూడా చెప్తాను అయ్యా, ఎవరు కట్టాలు తీసుకోపోతానయ్యా. కొడుకులు ఎదవలైనా కట్నాల మోజుతో కోడళ్ళ గొంతులు పోయు కొంపలు ముంచడి మావలారా. ఆడదై పుట్టి ఆడపిల్లలే కాల్చి చంపు అసలైన తిరుగుబోతు అత్తలారా.
మగుని మునను చేసి పుట్టింట చేరి చీటికి మాటికి ఎక్కులు చెప్పి వదిన మర్దలనే ఏడిపించు పడుపు గత్తెల కన్న హీనమైన ఆడబిడ్డలారా ఎంతో చదివి పెద్ద ఉద్యోగి అయినా అత్తమామల ఆస్తి గడ్డికై ఆశపడి భార్యనే కొట్టి చంపెడి ఊర పందులకైన నీచమైన భర్తలారా తప్పదింక మీకు ఆడపిల్లల గల్ల తల్లిదండ్రుల ఉసురు కుష్టు పుట్టి పురుగులు పడి చత్తురు ఏ నాటికైనా చిరకాలం బ్రతకరా చీరాల సుబ్బా. అరే 10 గంటలైపోయిందండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో మర్చిపోయామండి, తలకాయమ కిందకి పైకి చేస్తుంది మాకి. ఆ టోపీ వాడిని మర్చిపోయాం. ఎక్కడ మర్చిపోయాం అబ్బా? ఆ మాది ముండా ఇంట్లో మర్చిపోయాం. తెస్తాం. తాటి తాటి సాయిబు గారేది, ఆడపిల్ల పెళ్లికి డబ్బులు ఇస్తానని ఎప్పుడు అడిగినా రేపు రేపు అని జరుగుతూనే ఉన్నాడు. సాయిబు గారికి ఇంట్లో పెళ్ళం పోరు చేస్తయిందబ్బా, ఆయన మాత్రం ఏమిస్తాడు? చెప్పులోని రాయి చెబిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింతగా విసదాభిరామ వినురవేమా. అరే శాంతవాడ్, శాంతవాడ్. ఎవరండి? అరే మేము అండి, ముఖం మీద ఊసాను, తలుపు తీయండి. ఆ తీస్తున్నా. ఎవరు? సలాం అండి సాయిబు గారు. ఏంటండి ఇప్పుడు వచ్చారు? రాత్రి ఇక్కడ మాకి టోపీ మర్చిపోయామండి, ఇయ్యండి. ఇదిగో అండి, నేను పెడతా ఉండండి. అరే ఏంటండి టోపీ పెట్టగానే మీ కళ్ళ ముందు నీళ్ళు వస్తున్నాయి? అదే మా ఇది తలకాయ మండిపోతుందండి కారంతో. అబ్బా ఎందుకండి? మీరు మాకి టోపీ లేదో చేశారండి. ఏం చేయలేదండి, మా అమ్మాయి నిన్న టోపీలో మిరపకాయలు ఎండబెట్టింది. అమ్మా మీకు మనుషులు కాదండి అసలు. ఏమండి ఇంట్లో లుంగి ఉంది ఇటీయండి. అబ్బా ఇప్పుడు ఎందుకండి లుంగి? టోపీ కాబట్టి సరిపోయింది. అదే మిరపకాయలు లుంగిలో పోస్తే ఇంకేముందండి? ఎగిరి ఎగిరి లుంగి ఇప్ప తీసుకుని పంపు కింద ఎలికల పండుకోవాలా? మేము స్వస్థ్యం ఉన్నాం, పోతాం. ఏమండి సాయిబు గారు వెళ్ళబాకండి, కోపం వచ్చిందా? కూర్చోండి, పాట పాడతాను. పాట ఎందుకండి తలా మండిపోతుంటే? కూర్చోండి, తగ్గుద్ది, స్వస్థ్యం ఉన్నాం. నా పాట ఎలా ఉంది సాయిబు గారు? అబ్బా ముసలేదు రంగేసినట్లుందండి, పడ్డదోడ సంగీతం అండి. అది కాదండి, నా గొంతు ఎలాగుంది అని. అమ్మో ఏం గొంతండి, శరమం కాబట్టి సరిపోయింది, చెక్క అయితే సెంటర్కి పగిలిపోయేదండి. ఏంటది గొంతు అండి? ఏం పైకెత్తారండి? అరే ఇంటానికేమో గానీ చూడటానికి భలే ఉందండి, మా కళ్ళ మసకలు కూడా పోయినాయి. ఏంటి? అరే గొంతు అండి, వస్తాం మంట పోతాం. ఏమండి సాయిబు గారు డబ్బులు? అరే ఇప్పుడు ఆఫీస్ నుండి తెచ్చి పడేస్తాం. నేనొప్పుకోను, డబ్బులు ఇచ్చి కదలాలి. అరే మాకి నిలబడతావు కావో? పిల్ల పెళ్లి, డబ్బులు అర్జెంట్ అన్నానా? ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చి కదలండి. పిల్ల పెళ్లి ఏమో గాని
పెళ్లి కాగానే మీకు పీకొని పీకొని సవాలా? ఎందుకండి? అరే పెళ్లి కాగానే ఇంట్లో కూకుంటాడు అల్లుడు కట్నం కోసం. అప్పుడు ఇద్దరికి పెట్టలేక సావాలా తిండి? నా మాట హిని బడికి పంపండి, ఎవరికో లవ్ చేస్తుంది కట్నం లేకుండా పోద్ది. సాహిబ్ గారు అందరిలా కట్నం అడిగే రకం కాదులేండి మా అల్లుడు గారు. అరే నీకేం తెలుసు, ఇప్పుడు దేశంలో అల్లుళ్ళు కాదు పనికి మళ్ళీ యదమనాయుళ్ళు. పని చేయకుండా బజార్లమ్మడి తిరిగేవాడికి 5,000, ఎప్పుడు చేసుకుని పెళ్ళాన్ని కొట్టేవాడికి 50,000, పెళ్లి కాగానే ఉరి చేస్తాడే వాడికి 100,000, అయిన తెల్లారే అత్తమామలు పట్టుకుని కిరసనాల బస్సు తగలబెడతారే వాడికి 6,00,000. ఇందుట్లో మీ అల్లుడు ఏ రకం? మా అల్లుడు అలాంటి వాడు ఏమీ కాదులేండి, భలే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు? భలే బుద్ధిమంతుడు. మేము ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసి సంక నాగుతున్నాం. మీ పెద్దడు ఏం పని చేస్తాడేమిటి? వాడు ఎప్పుడు పండుకొని ఉంటాడు. మరి తిండికి? బంగారం అమ్ముతాడు. అమ్మో బంగారం వ్యాపారమా? తూ వాడికి వ్యాపారం ఎక్కడదండి, మేము పిల్లకి పెట్టిన సొమ్ములు అమ్ముకొని తిని పండుకుంటాడు. అయ్యో పాపం. రెండోడు ఏం చేస్తుంటాడు ఏమిటి? వాడు ఊళ్ళో ఉండడు. మరి ఎక్కడుంటాడు? పొలాల మీద ఉంటాడు. ఎన్ని ఎకరాలు ఉంది ఏమిటి? వాడికి ఏముంది మట్టి, వాడు కనపడితే సార్ ఎంత బర్రే అయినా తాడు తెంపుకొని వాడి దగ్గర నిలబడాలి. మంత్రం ఏమైనా ఉందా ఏమిటండి? అరే మంత్రం కాదండి, దొంగ కోళ్ళని బర్రెల్ని అమ్ముతాడు. ఊరుకుంటున్నారండి జనం? దొరికితే కదో. మరి తిండి? రాత్రిపూట తినేది, బగులు గడ్డామలో పండుకునేది. 50,000 ఇచ్చాం కట్నం, ఇప్పుడు ఏడుస్తున్నాం నోట్లో గుడ్డ పెట్టుకుని. ఇవన్నీ నాకెందుకు? డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చండి. అరే తూ డబ్బులు డబ్బులు పడి చచ్చిపోతాకేవో, ఇవాళ తీసుకొచ్చి ఇసిరి పడేస్తాం. యారు మేం మాట అంటే మాటే. అరే మేం పోయాలకి డబ్బులు తీసుకొని ఆఫీసర్ మాకు ఎదురు రావాలా? తాడి అది ఆఫీసు సలామని ఆఫీసర్ గారు వాడేస్తున్నారు, లాక్కుపోతున్నారు. అమ్మో జనం కర్రలతో కొడుతున్నారు. సత్యం సత్యం. అమ్మా వదలిపోతాం, మాకు ఉద్యోగం వద్దు డబ్బులు వద్దు వదలండి. అమ్మా 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 అమ్మా. ఎంతసేపు కొట్టారండి, ఎంత వాడికి ఎంత చేసేవరా అనేది గుళ్ళు నిప్పులు బొబ్బులు కలిపిపోయా. మేమేం చేయలేదు, దేముని ఎందుకు తిట్టుకునేది? మేమే చేసుకున్నాం, మేమే తిట్టుకుంటాం. అరే చూప్, ఏమి చేయకపోతే ఉద్యోగం ఎందుకు పోయింది? చిన్న తప్పు చేసామండి. ఉద్యోగం చేసుకుని ఉండా కొడుకు, ఉద్యోగం చేసుకోవాలా ఇంటికి రావద్దండి, అత్త కాదు ఈడు. చిన్న పిల్లని కన్ను కొట్టాం, అది పోయి బాబుజీకి చెప్పే తలికి మాకు పిలిపించి కర్ర ఇరిగిందాక కొట్టాడు. కొట్టిన ముండా కొడుకు ఉద్యోగాలు పెట్టుకోవాలి లేదు పెట్టుకోవాలి హెల్లు హెల్లుమని ఎంత పడ్డాడు పొట్ట ముండా కొడుకు. మా మాట రావటం లేదండి, ఎక్కడో కనిపెట్టి కొట్టాడు దొంగ ముండా కొడుకు. అరే సంగీతం కూడా రావటం లేదండి, ఏదో నరం మీద తగిలిందండి. అరే వచ్చిందండి. అరే ధర్మరాజుకే తమ్ముళ్ కుంభే కర్ణో వా బేట జీతేరో, దమయంతిని లేక చాకో లంకామే పెట్టే తలికి. అరే హనుమంతుల వారికి జర కోపం చేసి పాతాళ లోకంలోకి దుమికి, బెమ్మ ముక్కు పట్టి లాగే తలికి. బెమ్మకు మూడే మోకాలు, బెమ్మకు మూడే మోకాలు, బెమ్మకు మూడే మోకాలు. అరే చెప్ బేట చెప్. అరే ఉద్యోగం పోయిన ముండా కొడుకు దుసరా ఉద్యోగానికి ట్రై చేయాలా లేదు అది అత్త కాదు ఈడు. బెమ్మకి మూడే మోకాలకి అయితే సే 4 మోకాలకి అయితే అరే ఉట్టుపే ఉట్. అరే ఇది ఉద్యోగం కాకపోతే దుసరా ఉద్యోగం, సందోజకు గాడి కూడా చల్లబెడ చల్. అదేంది మళ్ళీ ఇక్కడ మా ముండని చూడండి, అక్కడ ఉద్యోగం పోయింది ఇది రోజు, ఇక్కడ డబ్బులు ఇస్తామని కోతలకు వచ్చింది మా ముండతో ఇది టైం. అక్కడ ఆఫీసులో ఇరిగింది పాత కర్ర, ఇక్కడ ఇరుగుద్ది కొత్త కర్ర. అక్కడ వద్దు ఇక్కడ వద్దు ఈ చెట్టు సాటును కూకొని సావు. అరే హుసేన్ ఎండాకాలం ఉండా కాయకూర తెచ్చే, మేము ఎక్కడ ఉండా మా ముండవాడు పట్టుకుని డబ్బులు అడుగుతాడు, మేమిస్తాం బిత్తర్, దాంతో నేత్రాలు తిరిగిపోవాలి. ఈ సాయిబు డబ్బులు ఇస్తానని ముండా కూడా తప్పించుకుని పోయాడే, ఎక్కడికి వెళ్తాడబ్బా? ఈ నిలబడింది ఎవరు? సాయిబు గారు లాగానే ఉందిగా. సాయిబు గారే, ఓ సాయిబు గారు. అరే రేపు మాపు నీవు వచ్చిపోతావు, అరే గంట గంట అంటూ గడుపుతుంటావు. అరే రేపు మాపు నీవు వచ్చిపోతావు, అరే గంట గంట అంటూ గడుపుతుంటావు.
జాతకం ఇక చూస్తాను నీ పుటకం మళ్ళీ కుదిరింది మన జాతకం ఇక చూస్తాను నీ పుటకం ఏంటి వెర్రి చూపులు చూస్తున్నావు ఎరగదీస్తాం ఎవరినండి చీలుస్తాం రోయ్ ఏటా మాకి ఎక్కడ చూడు చిన్న పెద్దల మీద చూడు ఈ పని చేస్తావు బే లుచ్చా ఏంటది కుమ్ముతాం రోయ్ ఏంటండి మళ్ళీ చూస్తారు చూడు బిడ్డెత్తా లేకో సాయిబు గారు ఎవరు వాడు అరే ఉండు మా గోళ మాది మీ గోళ మీది ఏంటండి అరే తొండలే మిమ్మల్ని ఏం చేసిందండి అరే మాట తెలిస్తే మాట సేయి లేకపోతే మెదలకున్న కూకో బేటా మాకి ఎక్కడ చూసినా నడు లేపి లేపి కొట్టుతుంది మిమ్మల్లే కాదండి అది ఎవరు చూసినా అంతేను అరే నిన్ను చూసినా ఆ నన్ను చూసినా అంతే అరే ఎక్కడి నుంచో తినాలించి ఆడమని చూస్తే అట్లా చేస్తావు వేలు ఇచ్చా ఈ బిత్తర్లు మాకు తెలుసు కానీ డబ్బులు ఇచ్చి పో అరే డబ్బులు డబ్బులు పడి చచ్చిపోతావు కావో నిన్ను గురించి కదా నిన్న పట్టాం ఏంటది కుస్తీ ఏమైంది దీని హయాంగా దీనికెవరు బేట ఊడిపోయావా అరే వాటం కాదు దానికి ఉందలేండి సంగతి వచ్చి ఊరి మీద దిగింది బకెట్ బకెట్ ఏమిటండి అరే మా మీద పోటీ వచ్చాడు చూడు ఫైల్ మ్యాన్ వాడికి పేరు బకెట్ ఫైల్ మ్యాన్ మరి మీ పేరేంటి లోటా ఫైల్ మ్యాన్ వాడికి నాకి లంగోట కట్టి గోదా మీద దిగే తలికి వాడు కూడా కేకా వేశాడు మేం కూడా ఎల్లి కేక వేసి తొడగొట్టాం ఈ తొడగొట్టడంలో లంగోట సరిగా సెంటర్ లో సినిగిందండి జనం గోలగోల చేస్తున్నారు ఏమైంది అంతే కళ్ళు మూసుకొని బోర్లో పండుకున్నాం చెప్పుకుంటానికి సిగ్గు ఎందుకండి చీకటి పడ్డా కలిసి ఇంటికి పోయాం డబ్బులు ఎందుకు ఇయ్యాడు ఇసేపోతే లాలూచి కుస్తీ బేట అమ్మకి సుఖం ఇస్తానని కంటి కనబడితే హొట్టు పెట్టు ఎక్కడో కనపడాలా ముక్కు దూలం పగలాలా ఎవరిది వాడుదండి ఈ బిత్తర్లన్నీ నాకు తెలుసు డబ్బులు ఇచ్చే ఇక్కడ నుంచి కదులు అప్పటిదాకా నీ చొక్క వదలు వదలండి చొక్క వదలండి ఇస్తాం వదలండి ఇప్పుడు ఇవ్వాల్సిందే అరే ఎట్లా ఇస్తాం జేబు అక్కడ ఉంది మెడ మీద ఉంటుందా జేబు మా ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటాం దొంగ జేబు తూకేవో బోల్లేక సరే వదిలే చొక్క ఇవ్వండి అరే వదలంగానే ఇస్తారు బజారు మాకు సిగ్గు అండి ఇయ్యం మరి ఎక్కడిస్తావు మాకు ఇంటికి తీసుకెళ్లాలి స్నానం చేయించాలి కుర్చీ వేయాలి పూకో పెట్టాలి చెంటు రాయాలి సలాం చెప్పాలి ఆనుకొని నిలబడాలి అప్పుడు వెనక ముందు లేకుండా కళ్ళు మూసుకొని పెడతాం ఏంటది పెద్ద పెద్దోళ్ళు పేదవాళ్ళకి పెడుతుంటారు చూడండి ఏంది నెత్తి చెయ్య కాదండి జేబులో చెయ్యి ఓహో అదే డబ్బులు ఇస్తావా నీకి సావు మీ అమ్మాయికి సావు మీ అమ్మ కూడా సావు మొత్తం ఎన్ని సావులు రే తీన్ సావులు ఏ సాయిబు గారు నిన్నింట్లో చావులు ఏంటి హండ్రెడ్ హండ్రెడ్ ఓహో వందలా క్యాబోలే వంద వంద కాదండి వంద వంద వందలు కట్టలు కట్టలు తీసి కుప్పలు కుప్పలు చేస్తాం నీకు ఇష్టం వచ్చిన కుప్ప ఎత్తుకో వద్దండి మీరే తీసి లెక్క పెట్టి నా చేతికి ఇవ్వండి సాయిబు చూసారు మనిషికి మా మీద బాగా ఉందండి పిల్ల చిన్నదే గాని లోపల సముద్రం అంత ఉందండి ఏంటది అదేనండి దాంతో కాపురాలు కాపురాలు నాశనం అయిపోతాయి మీరు చెప్తారు చూడండి తెనుగుమే చెబోల్తే ప్రేమలు ప్రేమలు ఓహో ప్రేమ ఏడు చావులే ఇంటికి వెళ్దాం రండి అరే లాగా లాగా పాకండి మేము అట్రాం ఏ ఆ బజార్ మేము బాకీ ఉన్నాం ఉంటే పర్వాలేదు రండి అరే వాడు కనపడితే టౌజర్ ఇప్పదీస్తాడు మాకు చాలా సార్లు ఇప్పదీశాడు పెళ్లి రోజు ఇప్పదీశాడండి అయితే ఈ గుంది నుంచి రండి ఏమండి కొంచెం పైకెత్తండి ఏంటా మాటలు అరే కింద కాలువ ముందు కోక పైకెత్తండి నీళ్ళ మీద తడుసుద్ది సరే సరే పద సాయిబు గారు మీకు అబ్బాయిలు ఎంతమంది అండి అరే మేము మగవాళ్ళు మాకే ఎట్లా పుడతారండి ఏంటండి అదే మీ ఇంట్లో ఆడవాళ్ల సంగతి ముగ్గురు అబ్బాయిలు పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు చేతబడి చేస్తాడు వామ్ము అదేం పని ఇప్పుడు దేశంలో చేతబడే బలి ఊపులు ఉంది జలుబు చేసిందనుకోండి చేతబడి దెబ్బని చెప్పాలి గంపగోళ్లు బొంగు సారాయి ముగ్గులో పెళ్లాన్ని కూకబెట్టి ముగ్గుని బయటికి పంపాలి తలుపులేసి తెల్లారిన దాకా అమ్మాయికి పూజ చేసేది అసలు దేశంలో చేతబడి ఉందా అండి చేతబడి ఎక్కడ ఉందండి అదొక పిచ్చి జనాన్ని మోసం చేయటం సరే
రెండబ్బాయి ఏం చేస్తుంటాడు? వాడు అప్పులు తీసుకునే కొడతాడు. అమ్మో జనం ఊరుకుంటున్నారా? నిదానం మీద కొడతాడు. బాకీ వాళ్ళు డబ్బులు అడిగితే మాకి ఎప్పుడు ఇచ్చారంటాడు. వీడికి ఒక దోస్తు ఉన్నాడు, వాడు ఇయ్యలేదని సాక్ష్యం చెబుతాడు. ఇచ్చిన వాడు ఏడుస్తూ పోతాడు, వీళ్ళు సెరసోకం పంచుకుంటారు. ఎంత మోసం అండి. మూడబ్బాయి ఏం చేస్తాడు? వాడు మందు కక్కిస్తాడు. మంది ఏంటండి? అరే మీకు ఇంత అనుభవం ఉంది, ఎవరికి మందు పెట్టలా? చీపాడు. మందేమిటి? అరే ఏం మందు, పిల్లాన్ని మొగుడు బాగా ప్రేమతో చూశాడనుకో, తప్పుడు మునులు అమ్మలక్కలు చేరి పిల్ల మందు పెట్టిందని మొగుడుతో చెప్తారు. ఇక వాడికి కూడు లేదు, నీళ్లు లేదు, భయంతో మంచమెక్కి ఎండిపోయి వీడి దగ్గరకు వస్తాడు. వీడు మందు కక్కిస్తాడు. మందు దేశంలో ఉందా అండి? మందు ఎక్కడ ఉందండి, కక్కేటప్పుడు అందులో వదిలి అరిసెల్లో పెట్టారు, గారెల్లో పెట్టారని చెప్తాడు. దానికి 100 రూపాయలు. ఎంత పాపం అండి. మరి బాగా సంపాదించాడా ఇంతకి? సంపాదన ఏమో గాని ఇప్పటికి 50 మందిని సంపాడు. కక్కినాక రొప్పు పుట్టేది, సచ్చేది. సాయిబు గారు మీకు బామర్దులున్నారా? ఓ లెక్క లేదు, వందలు వందలు మంది. ఎంత మంది అండి? అసలు ఇద్దరు. వాళ్ళేం పని చేస్తారు? మా బావ పేరు చెప్తే ఎంత దెయ్యమైనా మైలు పరిగెత్తాల. అసలు దెయ్యాలున్నాయా అండి? దెయ్యాలు ఎక్కడున్నాయండి, మొగుళ్ళ మీద కోపంతో ఎచ్చులకి దెయ్యం పట్టిందని ఊరూర తిప్పి మొగోళ్ళని అల్లాడిస్తుంటారు ఆడముండలు. మొట్టమొదట వాడు ఇద్దరికి పెట్టాడు. ఏంటది విభూధ? కాదండి, కర్రు కాల్చి ఈపును వాత పెట్టాడు. అమ్మో చామల. తెల్లారేకల్లా ఆడోళ్ళు మొత్తానికి తెలిసింది సాయిబు వాత పెట్టాడని. ఆ మాటతో ఊళ్ళో ఆడోళ్ళు ఎక్కడా దెయ్యం పెట్టిందని చెప్పడం లేదండి. సాయిబు గారు మీ చిన్న బామ్మర్ది ఏం చేస్తాడు? వాడు ఒక రకమైన మనిషి, ఆడగాదు మళ్ళీ మొగ కాదు. అంటే నాకు అర్థం కాలే. అరే నీకి వాడికి తేడా లేదండి, ఇప్పుడు మీకు తెలిసింది. అదే ఆ రకమా, అర్థమైందిలేండి. మీ ఇంటి దగ్గరే ఉంటాడా? చీ, వాడు హైదరాబాద్ లో ఉంటాడు. ఎప్పుడు ఇక్కడికి రాడా? ఒకసారి వచ్చి వాళ్ళ అక్క లేకపోతే మా పక్కలో పండుకున్నాడు. ఏమండి మీ పక్కలో పండుకుంటే మీరు చూడలేదా? మేము నిద్రపోతున్నాం, లెగిసి ఏంటి రాయితే అన్నాం. మాది అక్క ఏది, ఒక్కడవే పండుకున్నాం అని చెప్పాడు. చెప్పు తీసుకుని కొట్టాం అంతే, మళ్ళీ రాలా. సాయిబు గారు నేను మంచిదన్నా మీ భార్య మంచిదా? అరే దాన్ని అనుకుంటే కళ్ళు పోతాయండి. మరి నన్ను అనుకుంటేనో? నిన్ను అనుకుంటే పోయిన కళ్ళు, ఎన్ని మందులు వేస్తున్నారావండి. అబ్బా అంత పేరా నాకు? అరే అబ్బాయి ఏంటి, బాలనగమంలో ద్రౌపది 6 గుండి పెళ్లి చేసుకుంది. చేసుకున్న జనం ఏమన్నారు? ఆహా గొప్ప పతివతరా అన్నారు. అట్టా చూసుకున్నాం ఏం కాక మీకు ముగ్గురే కదండి. అరే ద్రౌపది మహాపతివర్త. నేను? మీరు ఈలు కాకపోతే పోత. సరే గాని ఇంటికి వచ్చాం, వంగిరండి. అరే అప్పుడు ఇంటికి వచ్చాం, గొంతులోంచి అడ్డం చేశాక. సాయిబు గారు ఏమన్నా తింటావా? వద్దు వద్దు అండి, ఇప్పుడు దాకా ఆఫీసులో తిన్నాం. ఆఫీసులో టీ పార్టా? ఏమో మేము కనపడగానే ఆఫీసులు జనం ఓటేసుకుని లోపలికి లాగి మాకి ఏం కావాలో వాళ్ళు ఏం పెట్టదలుచుకున్నారో అడిగడిగి పెట్టారండి మాకి. అరే నిలబడే ఉన్నారు, కుర్చీ వేసా కూర్చోండి. కూర్చున్నా కూర్చుంటాం. ఇదిగో ఈ కుర్చీ మీద కూర్చోండి. అమ్మా అరే పడ్డారా? అయ్యో లేవండి లేవండి. సాయిబు గారు దెబ్బ తగిలిందా? దెబ్బ ఏమి లేదండి, 2 మోకాళ్ళు పగిలినాయి. అరే ఇది ఏంటండి, ఈ కుర్చీకి 3 కాళ్ళే ఉండే. స్కీమ్ లో 4 వారాలు కడితే కుర్చీ ఇస్తామన్నారండి. 3 వారాలే కట్టాము, 3 కాళ్ళు ఇచ్చారు, వచ్చే వారం 4 కాళ్ళు ఇస్తారంటండి. ఏడవలేకపోయారు. ఛీ, ఏం మనిషి అండి వాడు. అసలు ఒకరిని అనుకునేదేముందండి, దేశం మొత్తం మీద మంచోళ్ళ కన్నా మున్నవంపి నాయాళ్లే జాస్తి ఉంటారు. ఆ పోనివ్వండి, ఈ కుర్చీ మీద కూర్చోండి. కూర్చుంటాం కూర్చుంటాం. అరే ఈ కుర్చీకి ఎక్కడ చూసిన కాళ్ళు, 8 వారాలు కట్టారండి. సాయిబు గారు మీకు ఎంత డబ్బుందండి? పోయిన పేర్ల పనికి 3 కోట్లు ఉన్నాయి, మా బామ్మర్ది లెక్క పెట్టాడు. ఎక్కడ? బ్యాంకిమే. ఎప్పుడైనా మీరు అమెరికా చూసారండి? 10 మీద 9 సార్లు చూసాం. ఎక్కడ? సినిమామే. ఏమండి సాయిబు గారు, మీరు ఎప్పుడైనా రాష్ట్రపతిని చూసారా? 101, 7, 1 మొత్తం 30 సార్లు చూసాం. ఎక్కడ? టీవీమే. మీరు ఎప్పుడైనా భగవంతుడు చూశారు? మా బొట్టి వాళ్ళకి కనపడతాడా ఏమిటి, మీరు చూసారా? మాకు కొంచెం కొంచెం కనపడ్డాడు ఇంతకుముందు, మొన్న ఆఫీసులో మొత్తం చూసాం. ఇవన్నీ నాకెందుకు కానీ సాయిబు గారు, పాట పాడితే డబ్బులు ఇస్తా అన్నావు కదా. పాడుతున్నా, పాడకాగానే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే చెడింది. ఇప్పుడు పాడే మున్నమోపి పాటలు వద్దు, పాట పాడితే జనం ఒకరి మీద ఒకరు పడి సావాలా, సంగీతం కలిసిపోయి ఉండాల. మీకు పాట రుచా? మేము వారానికి 2 సార్లు పాడతాం. ఎంకమ్మ గారి బరి కూడా 700 రూపాయలు, ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఇదేం పాట? మున్సిపాలిటీ ఆలం పాట. అరే నవ్వు కాదండి, మీరు పాడండి,
మీది పాట కాగానే కట్టల కట్టల ఇల్లు మొత్తం విసిరి పడేస్తాం. నీకు ఏరుకోలేక సావాలా. సాయిబ్ గారు పాట కాగానే కట్టలు కట్టలు డబ్బులిస్తానని పాడుతుంటేనే చల్లగా జారుకోవడానికి చూస్తున్నారు ఏంటండి? మాకి కడుపులో ఏదో కిందికి పైకి చేస్తుందండి. ఏంటది? కడుపులో తిప్పుతుందండి. సాయిబ్ గారు డబ్బులు ఇవ్వండి. ఏమండి పలకవే? పాట పాడితే కట్టలు కట్టలు డబ్బులు ఇస్తానని పాడగానే నీలుక్కున్నావేంటి? అసలు ఈ ముండా కొడుకు జేబులో డబ్బులు ఉన్నాయా లేవా? జేబు చూస్తానండి. హరే జేబులో సగం కాల్చిన బీడా. మరి దొంగ ముండా కొడక, దొంగ సచ్చినోడా, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు. ముందు పద బయటికి. లే నీకు తోడు కుర్చా. అరే కూర్చో మీద నెట్టబాకండి, కింద పడతాం, మోకాళ్ళు పగిలి ఉన్నాయి, డబ్బులు ఇస్తాం నెట్టబాకండి. మరి ఇవ్వండి. ఇప్పుడు కాదు పొగనారు పోసాం పీకి రాకేస్తాం. ఇచ్చావులేక నెట్టబాకండి, కింద పడతాం. చావు కుర్చీ కింద పడి చావు సచ్చినాడు. అబ్బా కుర్చీ కింద పడ్డాం, ఎలికల పడ్డాం, అమ్మో సచ్చాం. చావు చావరా సచ్చినాడా చావు. అరే లుచ్చా ఎంత పని చేశావు, ఒక పెద్ద మషిన్ తీసుకొచ్చి కుర్చీ వేసి కూకబెట్టి లాగి కింద తోస్తావు, నీకు పురుగులు పడిపోతావు. మాది వంశం రాజవంశం. అరే మా తాత ఎంత పేరు? మా తాత పేరు చెప్తేనే ఆల్ ఇండియా రైలు కదలాలా, లేకపోతే అక్కడ కూకోవాలా. అబ్బో ఏం పని చేస్తాడే? గేట్ వేస్తాడు. అబ్బో పెద్ద పని. అరే మా చిన్నాయన కాశీం ఎంత పేరు? ఏ ముఖ్యమంత్రి ఊళ్ళోకి వచ్చినా మా చిన్నాయన కబురు చేయాలా. ఆయన ఏం చేస్తాడు? మాలి చేస్తాడు. అరే ఎగతాడే కాదు, మా నాయన సొంతం ఆయన ఫకరుద్దీన్ అంత పేరు. మా నాయన కనబడితేనే జనం గుక్క పట్టి ఏడవాల. ఆయన ఏం చేస్తాడు? గుబ్బిలు తీస్తాడు. అలాగా వెళ్తాం, నీకు ఇష్టం లేదు గొడ్డు. అబ్బో తెగ పెట్టినట్టు. ఏం పెట్టలా నీకు? యార్ మోకాళ్ళు మోసేతులు నడువులు గుల్లా గుల్లా చేసి పెట్టాను తీజే. ఏందో పెట్టినట్టు. చిన్న కడుపు దగ్గర ఉంది, విశ్వాసం ఉంది నీకు? ఏందో బయటికి పోతావా నెట్టమంటావా? అరే నెట్టబాకండి, మీకు ఎలికలు మేము బోళ్ళ పడతాం. అబ్బా పడ్డాం. అమ్మా వా 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 వా. ఏంటా ఏడుపు? కొంచెం సేపు ఏడుచుకుని పోతాం. నా ఇంట్లో ఏడటానికి వీల్లేదు, పో బయటికి. మా ఇంట్లో మేము ఏడుచుకుంటే సింగల్ గా మీకేమండి? పోతున్నాం. జబు కహా చలే పరదేశ్ లగా కరటేస్ దబా కరతోస్ ప్రీతమ ప్యారా దునియా మే కౌన్ హమారా తరనా నా 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 ఏడుపు? ఆ పాటకి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటున్నాం, ఏడుపు కాదు. వెళ్తున్నాం, కాల్ తీసి అవతల పెట్టాం. మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాం, తూకావో పోలేక పోతాం. ఇంటికి వెళ్తాం, రెండు వేసుకుంటాం, రెండు తీసుకుంటాం, రెండు ఎక్కడా పెట్టుకుంటాం. నలుగురు రౌడీలు తెచ్చి పట్టి బయటికి లాగి యార్ని ఇక ఖైబా ఖైబా చెప్పేదే. మా పేరు ముఖం మీద వచ్చేనుంది, ఇంకేమన్నా ఉంది? ఎవరి ముఖం మీద వస్తా? అరే కదిలిచ్చి కొట్టాలని చూస్తుంది. మా సొంత పేరు మహమ్మద్ హుసేన్ చెప్పిన తంట వచ్చింది. ఈ దెబ్బతో అయిపోవాల్సిందే, యార్ తీసి కూని చేస్తాం కూని. ఓయ్ సాయిబు ఎంతో మందిని చూసా. ఎంతో మందిని చూసావు, ఈయన కూడా చూడు. ఈ ముండా కొడుకు చేసినా చేస్తాడు, వీడిని కొంచెం మంచి చేసుకోవాలి. ఏమో చేసినట్టు నీకు కోపం ఎందుకు? నా మాట విని రామయ్యా ముందుకు. ఏమో చేసినట్టు నీకు కోపం ఎందుకు? నా మాట విని రామయ్యా ముందుకు. అందమైన దానిని అదుపులోన ఉంటిని, అందమైన దానిని అదుపులోన ఉంటిని, కోపమంత కట్టి పెట్టి రామయ్యో కోపమా నాపై నా ప్రీతమా. ఏమండి రండి. ఏమన్నా రండి. నీకు ఏమన్నా పుట్టింది ఏంది? నీకు తుతెల్లా బతకవు.
దేనికండి రండి? అరే ఆ మాట అనకూడదండి. ఏ మాట అండి? రండి అంటే మాలో ఇంతలో మాట. మాలో చాలా పెద్ద మనిషి అనండి. ఎవడా అడ్రస్ చెప్పింది? రండి అంటే ఏంటండి? అరే మళ్ళీ అంటే చూడండి, రండి అంటే ముండా అన్నమాట. మీరు నాకు ముండా? అరే ఇటు అటు ఎదురు తిరిగిందిలేండి, తీజ సిగ్గునై శరమునై బుద్ధినై మీజ మళ్ళీ బులో తగ్గైకు. వెళ్ళబాకండి, మా ఇంట్లోనే ఉండండి. మీ దగ్గర ఉండాలి. డట్టే నకి దునియా మే ముసల్మాన్ కిసీసే మీ ఇంట్లోనే ఉంటాం. ఈ ఒక్క రోజుండి రేపుండి. ఇవాళ రేపు పోవాలి. యార్ ఖాళీ ఒక్క రోజుకి ఇక్క రోజు ఉండడు. ఇడు ఎల్లా కాలం పర్మనెంట్ అయితే ఉంటాడు నైతునై. అబ్బో నీ ముఖానికి పర్మనెంట్? అరే ముఖానికి కాదు, మొత్తం మీద 10 సంవత్సరాలు పర్మనెంట్ ఉంటాం. అమ్మాయి పెళ్లి అయిందాక ఉండి తర్వాత పోండి. అమ్మాయి పెళ్లి చేస్తావు, డబ్బులు ఎక్కడ తెస్తావు? మీరిస్తా అన్నారుగా. అరే మా దగ్గర ఏముందండి, ఒక సూర్య చుట్టా పుల్లలేని అగ్గి పెట్టారు. సోరి దేవుడు, ఇక నా బిడ్డ పెళ్లేమవుద్ది సాయిబు, ఇక నీ జీవానికి పడి మేము ఏడవటమేగా. అరే మాకి పడి ఏడవటం ఎందుకండి? దేశం మొత్తం ఎట్లా ఏడుస్తున్నారు, కట్నాలు తీసుకున్న మావో జీవానికి పడి ఏడవండి. కట్టలు కట్టలు డబ్బులు ఇస్తానని నిలువు నా ముంచావుగా. మా దగ్గర ఏముంది, కుట్టుకున్న లాల్చి చినిగిపోయిన లుంగి. చల్ బేటా చల్ తాటి తాటి. బిడ్డ పెళ్లికి డబ్బులు ఇస్తా ఇస్తానని ఈ సాయి బిడ్డ మోసం చేశాడు. కట్నం వద్దు వద్దని తీరా కట్నం లేదే తాళి కట్టనని వాళ్ళు అట్లా మోసం చేశాడు. ఇక కట్నం లేదే ఏ పనికి వాళ్ళని కూడా చేసుకోడు. ఓరి భగవంతుడా, ఈ కట్నాలు ఎప్పుడు నాశనమైపోతాయో ఏవో కదా.